Uh, good morning, friends. Welcome to the session. Uh, today, our guest is Dr. K. Muthareddy sir. Uh, he is a well-known person in Vikarabad and Rangareddy district. Uh, today, the topic is waterborne diseases and sanitation. So, it really, I think, in my opinion, this is a very important topic on, on these days because of its a rainy season. So, everyone must know the the importance of water and how the disease are spreading. So welcome to the session, sir. Uh, good morning, sir. Sir and trainees. First half an hour, please listen carefully. Note down everything. Afterwards, if you have any doubt query, you can raise a hand or you can put uh, your doubt through chat. Thank you, sir. Thank you very much. Please over to the session to Mr. Yes sir. Was, yes, sir. Sir, good morning, sir. Janere Diyaru, good morning. Uh, okay, sir. I didn't, I didn't, sir. Yeah. Uh, so, uh, good morning to everybody, my dear students, student teachers. I am here to say something about the waterborne diseases. Uh, you might be knowing all these things because these are our. Uh, జస్ట్ నార్మల్ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ clear sir సో ఇవాళ మనము చూస్తున్న పరిస్థితులను బట్టి చూస్తే అయితే ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి మనకు చాలా నీరు కనిపిస్తుంది కానీ కొన్ని రోజులు అయిన తర్వాత చూస్తే మళ్ళీ మనకు స్కేర్ సిటీ కనిపిస్తుంది మరి ఇది ఎందుకు ఇంత జరుగుతుంది అంటే మనం సరిగా ప్రాపర్ బిహేవ్ చేయట్లేదు వీఆర్ సంథింగ్ అవే ఫ్రమ్ ది నేచర్ అందుకనే మనకి సమస్యలన్నీ వస్తున్నాయి కాబట్టి వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ అనేది ముందు మనం చెప్పుకుందాం ఏదో నేను గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు ఏదో మూవీ చూశాను నేను గా తాచాను అందులో ఒక పాట వస్తుంది అంబర్సే బర్సే జమీన్ సేమిలే బినా నా కామ్ చలే అని ఇది ఉంది కాబట్టి అది పిక్చర్ చూసి మనం ఎంజాయ్ చేయడమే కాదు అందులో ఉన్నటువంటి మీనింగ్ అర్థం చేసుకొని మనం దానికి తగ్గట్టుగా బిహేవ్ చేస్తే ప్రవర్తిస్తే బాగుంటుందేమో ఇంకా ఈ నేచర్ కొంతకాలం మనకు ఫ్ర ఫ్రెండ్లీగా ఉంటుందేమో అని ఆశిస్తున్నాం సరే ప్రయత్నం చేయాలి నిన్న సార్ చెప్పినట్టుగా చెప్తూనే ఉంటాం చెప్తూనే ఉంటాం అంటే మనం రోజు అన్నం తింటుంటాం విసుగురాదు కదా అట్లాగే రోజు వింటూ ఉండాలి మనలో మార్పు వచ్చేంతవరకు మనం మార్పు తెచ్చుకోవాలి ఎందుకంటే ఏ జీవి కూడా తన గూడును తాను పాడు చేసుకోవట్లేదు ఏ జీవి కూడా వీలైనంత వరకు అది రక్షించే ప్రయత్నం చేసుకుంటూ బతుకుతుంది కానీ ఈ వింత జీవి మానవుడు మాత్రమే తన గూడును పాడు చేసుకుంటూ ఇతర జీవుల గూడును కూడా పాడు చేస్తున్నాడు కాబట్టి ఆ విషయం లోపల మనము ఎప్పుడు నేర్చుకున్నా కూడా రోజు నేర్చుకున్నా కూడా తక్కువేం కాదు అందుకనే కొంచెం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం వాటర్ ఎలెక్సర్ ఆఫ్ లైఫ్ అంటాం నిజంగా నీరు చూసుకున్నట్టయితే ఇది మనకి జీవనాధారము జీవాధారం ఒక జీవి బతకాలంటే తప్పకుండా నీరు కావాలి అసలు వాస్తవానికి అయితే ఒక్కసారి మీరు చూస్తే కొన్ని ఫ్యాక్ట్స్ మీకోసం ఇక్కడ నేను కలెక్ట్ చేసి తీసుకొచ్చాను మీకు అందరికీ తెలుసు చిన్న పిల్లలకు చెప్తూ ఉంటారు ఈ భూభాగాన్ని మొత్తం మూడింతలు వా నీరే ఆక్రమించుకొని ఉంది అని సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఇస్ కవర్డ్ విత్ వాటర్ ఈవెన్ దెన్ వి ఆర్ ఫేసింగ్ వాటర్ స్క్యాప్ సిటీ నైంటీ సెవెన్ పర్సెంట్ ఓషన్స్ టూ పర్సెంట్ పోలార్ ఐస్ క్యాప్స్ అండ్ గ్లేసియర్స్ వన్ పర్సెంట్ లేక్స్ రివర్స్ అండ్ గ్రౌండ్ వాటర్ అండ్ వేపర్స్ ఇన్ అట్మాస్ఫియర్ అంటే ఉన్న నీరంతా ఉప్పు నీరుగానే ఉంది మ్యాక్సిమం అందులో రెండు శాతం మనకు మిగిలిన మూడు శాతంలో చూసుకున్నట్టయితే రెండు శాతం ఐస్ క్యాప్స్గానే ఉండిపోతుంది ఇంకా ఒక్క శాతం మాత్రమే ఉంది ఆ ఒక్క శాతం కూడా మనకి నదులు తర్వాత జలాలు తర్వాత వాతావరణంలో ఉండేటువంటి నీటి ఆవిరి రూపంలో ఉంటున్నాయి అయితే ఇంత మాత్రం మనకు వాటరే అందరికీ సరిపోతుంది చాలా బాగుంటుంది కానీ మనం దాన్ని ఏ విధంగా వాడాలనో ఆ విధంగా వాడట్లేదు వీఆర్ పొల్యూటింగ్ అవర్ సెల్ఫ్స్ మీరు చూడండి ఈరోజు గతంలో మనం ఒక ఊరు నుంచి ఒక ఊరికి పోవాలంటే ఏమీ తీసుకుపోయే వాళ్ళం కాదు అక్కడే ఫుడ్ దొరికేది అక్కడే వాటర్ దొరికేది గాలి అంటే ఎట్లాగో ఆమ్ని ప్రజెంట్ కానీ ఈరోజు ఏం చేస్తున్నాం మనము మనకు కళాశాలకు వచ్చే విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళ నీరు వాళ్ళే తెచ్చుకుంటున్నారు బాటిల్స్లో పోసుకొని అంటే వికారాబాద్లో కానీ మరి వేరే ఊర్లలో నీరు లేదా ఉంది మరి ఎందుకు తెచ్చుకుంటున్నారంటే వాళ్ళకి నమ్మకం లేదు ఇక్కడ ఉన్న నీటి మీద ఏమవుతుంది ఆ నీరు నీరు తాగరాకుండా మార్చబడుతుంది నమ్మకం పోయింది ఈ నీరు తాగితే బాగుంటుందని అందుకనే మంచి నీరు కనుక మనం తాగకపోతే మన ఆరోగ్యం సరిగా ఉండదు తర్వాత నీళ్ళు ఎక్కువగా లేకపోతే నీరు సరిపోయినంత లేకపోతే మన అభివృద్ధి కూడా ఉండదు అందుకనే అంటారు చూడండి దేర్ కెన్ బి నో స్టేట్ ఆఫ్ పాజిటివ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ వితౌట్ సేఫ్ వాటర్ చాలా మంది అంటుంటారు ఏమైతే సార్ గంగకు తప్పులేదని ఎక్కడున్నా నీళ్ళు అక్కడికి తాగేస్తూనే ఉంటారు తర్వాత శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు జీవం ఎక్కడ పుట్టింది అని అంటే బహుశా నీటిలోనే మొట్టమొదటిసారిగా ఈ జీవం పుట్టినట్టుంది అంటే జీవం లైఫ్ కంటే ముందు వాటరే వచ్చి ఉంటుంది వాటర్ వచ్చిన తర్వాతనే లైఫ్ వచ్చినట్టుగా మనకు ఆధారాలు చెప్తుంటారు అందుకే అప్పుడప్పుడు అడుగుతా అంటారు కోడిగుడ్డు ఆలుగడ్డ మాదిరిగా గట్టిగా ఉంటే బాగుండేది కదా సార్ ఎందుకు నీరు ఉంటుంది అంటే మేబీ దట్ కుడ్ బి ద ఎవిడెన్స్ అంటే మనకు ఒక ఎవిడెన్స్ కనపడుతుంది అని అంటే ఏంటి అందులో కూడా లిక్విడ్ ఉంది ఆ లిక్విడ్లో జీవం తర్వాత పెద్దగా అవుతుంది అది పొదిగిన తర్వాత అని చెప్పడానికి ఆ ఉదాహరణ ఎవిడెన్స్ మిగిలిందేమో అని చెప్తుంటారు ఏంటి లైఫ్ ఆరిజినేటెడ్ ఇన్ ద అక్వాటిక్ మీడియం అని చెప్పడానికి తర్వాత మనం ఆర్థికంగా మీరంతా సోషల్ సైన్సెస్ ఇవన్నీ చెప్తుంటే సింధులోయో నాగరికత హరప్ప మహాంజధర ఇట్లా అన్ని నాగరికతలు చెప్తుంటే ఏ నాగరికత తీసుకున్నా కూడా స్టార్ట్ అయ్యేది రివర్ బ్యాంక్స్ దగ్గర స్టార్ట్ అయినట్టుగా చూస్తుంటాం మనం వాల్డ్లో ఏ మంచి నగరాలను తీసుకున్నా కూడా అవన్నీ నదుల ఒడ్డునే ఉన్నట్టు మనం చూస్తుంటాం ఎందుకంటే ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్స్ మరి దినుకున్నటువంటి విచిత్రమైన లక్షణాలు ఉన్నాయి ఈ భూమి మీద మనకు వాటరు మూడు రూపాల్లో కనిపిస్తుంది మీకు ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ మాస్టర్లు చెప్తుంటారు ఘన ద్రవ వాయు రూపాలు ఉంటాయి పదార్థాలకని కానీ అన్ని పదార్థాలకు అన్ని రూపాలు మనకు ఒకేసారి కనిపించవు ఈ నార్మల్ వాతావరణంలో అట్ రూమ్ టెంపరేచర్ వీ కాంట్ సీ దెమ్ బట్ దిస్ ఈస్ ఓన్లీ ఇన్ ఆర్గానిక్ సొల్యూషన్ వీ కెన్ సీ దట్ ఈస్ ఇన్ త్రీ ఫార్మ్స్ వాటర్ కెన్ బి సీన్ యాజ్ సాలిడ్ లిక్విడ్ అండ్ గ్యాసెస్ ఫామ్ మూడు స్టేట్స్లో మనకు కనిపిస్తుంది ఇది ఇలా ఉండడం వల్లనే మన జీవాణానికి ఆధారం అవుతుంది సపోర్ట్ చేస్తుంది తర్వాత ప్రతి జీవికి నీరు అవసరం అది మనకు కంటి కనపడేటప్పుడు తాగొచ్చు తాగకపోవచ్చు ఎందుకంటే మన మెకానిజంలో వాటర్ ఉత్పత్తి అవుతుంది బయాలజికల్ రియాక్షన్స్ లోపల బయోకెమికల్ రియాక్షన్స్ లోపల And almost all plants and animals contain more than 60% water by value. వాల్యూమ్ తర్వాత మీరు ఎప్పుడైనా నీళ్ళ మీద దోమలు వాలినప్పుడు చూసారా ఎప్పుడన్నా ఎందుకంటే విద్యార్థులు శాస్త్రవేత్తల్లాగా ప్రవర్తించాలి మనకు సైంటిఫిక్ టెంపర్ అని ఇదివరకు గతంలో ఒక మాస్టర్ చెప్తుండే మీకు సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంటిది అనేది ఎప్పుడన్నా వీలైతే నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు ఆ దోమలు వాలినప్పుడు చూడండి అక్కడ కొంచెం లొట్టపడ్డట్టుగా యూ కెన్ సీ ఎ డిప్రెషన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ కొంచెం లొట్టపడ్డట్టుగా అనిపిస్తుంది యాజ్ ఇఫ్ విఆర్ సిట్టింగ్ అనే మ్యాట్ లేదా పిల్లో మీద మనం కాలు పెట్టినా చేయి పెట్టినా ఎట్లయితే గుంత పడ్డట్టుగా అనిపిస్తుందో మీకు ఆ వాటర్ మీద కొంచెం అయినట్టుగా అంటే ఏంది ఒక పొర ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ వాస్తవంగా అక్కడ పొర ఉండదు కానీ దానికి ఒక గుణం ఉంటుంది దాన్ని సర్ఫేస్ టెన్షన్ అంటాము ఆ సర్ఫేస్ టెన్షన్ మూలంగా ఒక నీటి అణువు ఒక నీటి అణువు పట్టుకొని ఒక పొరలాగా ఏర్పిన ఏర్పడ్డట్టు అనిపిస్తుంది దాని మీద ఈ దోమలు నిలబడగలుగుతాయి అంటే వాటి వెయిట్కి భరించేంత దానికి ఉంటుంది అట్లాగే ఆ గుణం మూలంగానే అది వేరే పదార్థాలతో కూడా బంధాలను ఏర్పరచుకోగలుగుతుంది అంటే ఇంకా మీకు కొంచెం డీప్గా కెమిస్ట్రీలో కానీ ఫిజిక్స్లో కానీ పోతే అడిసివ్ ఫోర్సెస్ కహిసివ్ ఫోర్సెస్ అంటారు అంటే తమలో తాము బంధాలు ఏర్పరచుకోవడము తమలో తాము కాకుండా వేరే వాళ్ళతో కూడా బంధాలు ఏర్పరచుకోవడం అనే గుణం దీనికి ఉంది దానివల్లనే కెపిల్లరీ యాక్షన్ అంటే కేశనాలికీయత సన్నటి గొట్టాల ద్వారా నీరు ప్రయాణం చేస్తుంది అంత పెద్ద చెట్లకి నీరు పైకి ఎట్లబోతుంది అంటే ఈ క్యాపిలరీ గుణం వల్లనే నీరు పైకి సన్నటి నాళాల ద్వారా పోతుంది ఈ గుణం కనుక లేకపోతే మరి చెట్లు అంత ఎత్తు పెరిగేవి కావు అంతవరకు నీరు పోయేది కాదు అంతెందుకమ్మా మనం గొట్టం వేసుకొని స్ట్రా వేసుకొని పీల్చే వాళ్ళం కూడా కాదు ఎందుకంటే అప్పుడు ఇది లిక్విడ్ రూపంలో ఉండకపోతుండే ఈ గుణాలు లేకుంటే తర్వాత ద మ్యాక్సిమం డెన్సిటీ ఈజ్ ఎట్ ఫోర్ డిగ్రీస్ ఫోర్ సెంటీగ్రేడ్ అంటేంటి నీరు చల్లబడ్డా కొద్దీ అది ఘనీభవిస్తుంది సామాన్యంగా ఘన పదార్థాల సాంద్రత ఎక్కువగా ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చే వరకు మనకు రివర్స్లో కనిపిస్తుంది నీరు ఎప్పుడైతే గడ్డగడుతుందో అది వ్యాకోచం చెందుతుంది కొంచెం పెరిగినట్టు అవుతుంది అందుకే మీరు ఎప్పుడన్నా ప్రతిదీ గమనించాలి సైన్స్ స్టూడెంట్ ఒక్కొక్కసారి పిచ్చివాన్ లాగా కనబడతాడు వేరే వాళ్ళకు అయినా పర్వాలేదు మనం అబ్జర్వేషన్ ఉండాలి అబ్జర్వ్ చేస్తేనే బాగుంటుంది అట్లా వాటర్ బాటిల్లో ఇప్పుడంటే ప్లాస్టిక్ బాటిల్ వాడుతున్నారు గాజ్ బాటిల్ వాడేటప్పుడు తెల్లవ పిల్లల బాటిల్ నిండా నీళ్ళు పోసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే అది పగిలిపోయేది ఎందుకు పగిలిపోయింది అంటే బికాస్ ది వాటర్ ఈజ్ ఎక్స్పాండింగ్ అంటే చల్లబరిచినప్పుడు అది గడ్డ కడుతుంది గడ్డ కట్టినప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది దాంతో అది పగిలిపోతుంది అందుకే అప్పుడప్పుడు చలి దేశాల్లో మనం చూస్తాము అది వాటర్ సప్లై చేసే పైపులు పగిలిపోతున్నాయి మంచు వల్ల చలి ఎక్కువ కావడం వల్ల అంటే ఉష్ణోగ్రత అంటే ఏంటంటే ఈ గుణము మన జీవులకు చాలా ఉపయోగపడుతుంది ఎప్పుడైతే అది వ్యాకోచిస్తుందో దాని యొక్క డెన్సిటీ తక్కువ అవుతుంది సాంద్రత తక్కువ కావడం వల్ల నీటి మీద తేలుతుంది మీరంతా ఎండాకాలం జ్యూస్ ఎంజాయ్ చేస్తుంటారు ఎప్పుడన్నా ఆలోచించారా ఐస్ మునగాలి కదా ఎందుకు తేలుతుంది ఇది సాలిడ్ కదా ఎందుకు తేలుతుంది మునగట్లేదు అంటే దట్ ఈస్ ద రీజన్ బికాస్ ఇట్ ఈస్ డెన్సిటీ ఈజ్ డిక్రీజింగ్ మరి ఏం లాభం సార్ అంటే సముద్రం ఉపరితలాలపైన చల్లగైనప్పుడు చల్లటి నీరు కిందికి పోతుంటుంది ఎందుకంటే ఇది కొంచెం ఘనీభవిస్తుంటుంది ఫోర్ డిగ్రీస్కి వచ్చే వరకు దానికి మ్యాక్సిమం డెన్సిటీ వచ్చేస్తుంది అప్పుడు ఆ డెన్సిటీ దాని తర్వాత ఇంకా ఏమవుతుందంటే అది వ్యాకోచించి వచ్చించి మళ్ళీ డెన్సిటీ తక్కువైతుంది దాంతో అది తేలుతుంది అంటే మీరు సింపుల్గా గుర్తుంచుకోండి మంచుగా మారినప్పుడు దీని యొక్క సాంద్రత తగ్గుతుంది నీటి సాంద్రత కంటే తగ్గుతుంది నీటిలో ఏ వస్తువైనా తేలాలంటే నీటి సాంద్రత కంటే తక్కువ ఉంటేనే తేలుతుంది దాంతో గడ్డ కట్టిన మనసు అంతా మునిగిపోకుండా మీద తేలుతుంది మీద తేలి లోపల ఉన్న నీటిని ఇంకా చల్లబడకుండా కాపాడుతుంది దాంతో అందులో ఉన్న జీవరాశులన్నీ బ్రతుకుతాయి ఒక్కసారి ఆలోచిస్తాం గడ్డ కట్టింది నీటి కంటే బరువు ఎక్కువగా ఉంది కాబట్టి మునుగుతుంది లేయర్ ఆఫ్టర్ లేయర్ ఏమవుతుంది మునిగి 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 చివరికి పై దాకా వచ్చేస్తుంది అంటే జలజీవులన్నీ పైకొచ్చి చచ్చిపోయే అవకాశం ఉంటుంది కానీ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ద నేచర్ వై బికాస్ ది

అన్నం పొంగిపోతున్నా మీరు చదువుకుంటూ రూముల్లో చదువుకుంటూ వంట చేసుకుంటుంటారు స్టవ్ పక్కకే కూర్చుంటారు మరి మీకు అలవాటు ఉందో ఇప్పుడు లేదో నాకు తెలియదు కానీ మూత చేయితోటి తీసేస్తుంటారు అన్నం పొంగినా కూడా చేయితోటి తీసేస్తుంటారు పెద్దగా కాలదు మీకు అది అదే కూర వండేటప్పుడు పూజ చేస్తుంటే కొంచెం బట్ట జారిపోతే గిన్నె కాలితే చాలా వేడవుతుంది మనకు పొక్కు వస్తుంది కూడా ఎప్పుడన్నా ఆలోచించారా ఎందుకు అదే స్టవ్ మీద వండుతుంది అంతేసేపు కంటే తక్కువసేపు అయింది కూర మనం వండడం మరి ఎందుకు కాలుతుంది అని అంటే నిజంగా నీరులో నీరు యొక్క రూపంలో మార్పు రావడానికి చాలా ఉష్ణోగ్రతని గ్రహిస్తూ ఉంటుంది ఇట్ అబ్సార్బ్స్ రిలేటివ్లీ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ హీట్ వితౌట్ లార్జ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ అట్లా ఎక్కువసేపు తీసుకుంటుంది దాంతో ఏమవుతుందంటే మెల్లగా వేడవుతుంది అట్లాగే మెల్లగా చల్లారుతుంది అది ఒకటేసారి చల్లారదు అందుకే ఎండాకాలం సముద్రం ఒడ్డుకుపోతే ఆహా చల్లగా ఉంది బీచ్ దగ్గర అంటాం తర్వాత అదే శీతలకాలం పోతే దగ్గర వేడిగా ఉంటుంది ఆహా బాగుంది అంటాం ఈ విధంగా మన వాతావరణంలో లేదా ఈ భూమి చుట్టూ నీటి ఆవిరి ఈ నీటికి ఉన్నటువంటి గుణం మూలంగా ఈ వాతావరణంలో ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయడానికి ఇది బాగా తోడ్పడుతుంది ఇట్లాంటి గుణాలన్నీ నీటికి ఉన్నాయి చూడండి మనం ఆల్టర్నేటివ్ లేదు మనకి ఇప్పుడు ఏదో సారా దొరకకపోతే శానిటైజర్ తాగినట్టుగా నీళ్ళు దొరకకపోతే మనం ఇంకోటి తాగలేం నీళ్ళల్లో మీరు ఏ రసం తాగినా అందులో నీరు ఉంటుంది నీరు లేకపోతే యూ డోంట్ ఫైండ్ ఎనీ ఆల్టర్నేటివ్ టు డ్రింక్ అవునా అండ్ ఇంకొకటి నీటికి ఏం గుణం ఉంటుందంటే తనతో తాకుతూ ఉన్నటువంటివి దాదాపు అన్ని పదార్థాలను కరిగించుకునే ప్రయత్నం చేస్తుంది ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ డై ఎలక్ట్రిక్ కాన్స్టెంట్ దీనికి కెమిస్ట్రీ మాస్టర్స్ చెప్తారు ది హై డై ఎలక్ట్రిక్ ఆఫ్ వాటర్ మేక్స్ ఇట్ అన్ ఎక్సలెంట్ సాల్వెంట్ యాజ్ ఏ రిజల్ట్ న్యాచురల్ వాటర్ ఈజ్ నెవర్ ప్యూర్ రెయిన్ వాటర్ ఈస్ ద ప్యూరెస్ట్ వాన్ ఎందుకంటే నీరు ప్రవహించుకుంటూ వచ్చేటప్పుడు తనతో ఏది కలిసినా దానిలో కలుపుకునే ప్రయత్నం చేస్తుంది కలిసే వాటిని అన్నిటినీ కలుపుకుంటుంది దట్ ఈస్ ద రీజన్ వై వీ డోంట్ గెట్ ప్యూర్ వాటర్ ఇన్ నేచర్ మరి ఎక్కడ దొరుకుతుంది సార్ ప్యూర్ వాటర్ అంటే అది డిస్టిల్ వాటర్ అన్న కావాలి లేకపోతే వర్షం వచ్చేటప్పుడు పట్టుకున్న నీరన్నా కావాలి వర్షం వచ్చేటప్పుడు ఎవరికి తాక్కుంటూ రాదు అట్మాస్ఫియర్లో ఉన్నవన్నీ ముందే ఫస్ట్ షోవర్కే వెళ్ళిపోతాయి సెకండ్ షోవర్ నుంచి వీ కెన్ క్యాచ్ ది ప్యూరెస్ట్ వాటర్ తర్వాత చాలా మంది వాళ్ళు ఎంతమంది మంచినీళ్ళు తాగారమ్మా మీరు బహుశా అందరూ అనుకుంటారు మేము మంచినీళ్ళు తాగినామని ఎందుకని అంటే మనము చూస్తాం వాటి నల్లా వస్తుంది నల్లా వచ్చినప్పుడు ఏం చేస్తాము కొన్ని బకెట్లు పట్టుకుంటాం కొన్ని బిందెలు పట్టుకుంటాం అన్ని కడిగి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మీరు నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇయ్యమంటే వాళ్ళు చూడంగా మీరు బకెట్లకే ముంచుకొచ్చి నీళ్ళు ఇస్తే వాళ్ళు తాగుతారా తాగరు బిందెలకి తీసుకొచ్చి ఇస్తే తాగుతారు అదే వాటర్ కదా మీరు పట్టుకున్నది అంటే మనకు ఒక నోషన్ ఉందన్నమాట ఏదో పట్టుకొని ఆడ మంచిగా పెట్టుకున్నవి తాగితే మంచి లేకపోతే కావాలి కాదు మరి మంచినీరు ఎంతమంది తాగారు మీరు ఒకసారి ఊహించుకోవడమా మంచినీరు అంటే ఏంటి ఇవాళ చాలామంది బాటిల్ వేయించుకుంటున్నారు పక్కింటి ఆవిడ అంటది వదిన మేము మంచినీళ్ళది బాటిల్ వేయించుకుంటున్నాం అంటే ఈమెకు అనిపిస్తుంది మేము వేయించుకోవాలి అని వాళ్ళ భర్తతోటి అడుగుతూనే ఉంటుంది కానీ ఎప్పుడైనా చూసారో ఆ బాటిల్ ఎంతవరకు అడుగుతున్నారు హౌ ప్యూర్ డిస్ వాటర్ ఎంతవరకు క్లీన్ చేయబడ్డది ఇట్లాంటివి మనం అబ్జర్వ్ చేయం ఎందుకంటే ఫ్యాషన్ అనేటువంటి ఒక మత్తులో కొట్టుకుపోతూ పక్కవాడు ఏది చేస్తే మనం అది చేయాలి నిజంగా బాటిల్ కడుగుతున్నారా అని నేను చూశాను చాలా మట్టుకో అన్న ఇరవై బాటిల్ కావాలి తొందర తొందరగా ఇయ్యండి అంటాడు ఆయన వచ్చేసి పెళ్లి ఉందని ఆయన ఏ వాటర్ ఇస్తుండో తెలియదు గొట్టం పెట్టేస్తాడు నింపేస్తాడు వేసుకుపోతాడు అట్లా కాకుండా ఇట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ప్యాథోజెనిక్ ఏజెంట్స్ అందులో రోగకారక జీవులు ఏవీ ఉండకూడదు మరి ఏం చేశారు తర్వాత ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్ అందులో కెమికల్స్ ఏవి ఉండకూడదు అవి కూడా ఏంటి అనారోగ్యం కలిగ మనకు హాని చేసేటువంటి కెమికల్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఫ్లోరైడ్ ఎప్పుడైతే ఈ డీప్ డ్రిల్లింగ్ వస్తుందో మనం ఎక్కువ లోతు బోరింగ్ వేసుకొని వచ్చే వరకు పరిసర ప్రాంతాల్లో చాలా మట్టుకు ఫ్లోరైడ్ ఉందని వస్తుంది ఫ్లోరైడ్ ద ఈజ్ అన్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ హ్యూమన్ కన్సంప్షన్ బట్ వెన్ ఇట్ ఎక్సీడ్స్ ద లిమిట్స్ ఇట్ ఈస్ ఎ డేంజరస్ వన్ ఫ్లోరోసిస్ అనే వ్యాధి వస్తుందని మీకు చిన్న తరగతి పుస్తకాలనే వచ్చి ఉంటుంది మరి ఈ ఫ్లో మీరు తెచ్చుకునేటువంటి వాటర్ బాటిల్లల్లో అంత ఫ్లోరిన్ లేదా అని అడగండి ఒకసారి ఏది కూడా రెండు ఎంజీ పర్ లీటర్ తక్కువ చేసే కెపాసిటీ అయితే మన దగ్గర లేనట్టు మనకు తెలుస్తుంది కాబట్టి ఇట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్ తర్వాత మీరు ఈ పటంచెరు పోతే బోరింగ్ కొడితే మాకు వాటర్ రావట్లేదు సార్ కోఖో కోలా వస్తుంది నీళ్ళలు అంటే కోఖో కోలా కాదు కలర్ మారిపోయింది బికాస్ ఆఫ్ ది కెమికల్ పర్కలేషన్ పర్కలేటింగ్ డౌన్ ఇన్ టు ఎర్త్ తర్వాత స్మెల్ రావద్దు తర్వాత ఇంకా అందులో బ్యాక్టీరియా కానీ ఇట్లాంటివి కానీ ఏవి ఉండకూడదు మన అవసరాలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి దెన్ ఓన్లీ వీ క్వాలిటైజ్ సేఫ్ అండ్ హోల్ సమ్ వాటర్ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఆల్ ఇల్నెస్ ఇన్ ద వరల్డ్ టుడే కుడ్ బి ప్రివెంటెడ్ ఇఫ్ had వన్ to safe టు సేఫ్ డ్రింకింగ్ వాటర్ చూడండి మంచిగా అందిస్తే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది డిసీజెస్ అంటే అనారోగ్యాన్ని మనం నివారించవచ్చని చాలామంది అభిప్రాయపడుతున్నారు మేము పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టాం సార్ ఎవరు వచ్చినా ట్రీట్ చేస్తాం సార్ అన్ని ఫెసిలిటీస్ అవసరం ఉన్నాయి సార్ అని అంటే ముందు మురుకు నీళ్ళు తాగాలేమి వ్యాధులు తెచ్చుకోవాలేమి మళ్ళీ మంచి సోఫిస్టికేటెడ్ హాస్పిటల్స్కి పోవాలేమి ఇది ఎక్కడే అయ్యా ముందు మీరు అందరికీ మంచినీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తే ఈ హాస్పిటల్స్ల మీద పెట్టే పెట్టుబడి అంతా మనం మిగులుచుకున్న వాళ్ళం అవుతాం కదా మెడికల్ కాలేజీలు పెట్టి డాక్టర్లను అంటే ఏంటి మనం డాక్టర్లను వృద్ధి చేయాలి వృద్ధి చేయాలంటే ఇండైరెక్ట్గా మనం ఏం కోరుకుంటున్నట్టుగా ఇంకా రోగాలు ఎక్కువ కావాలి ఎక్కువ కావాలన్నట్టు కాంట్ వీ ప్రివెంట్ దెమ్ ప్రివెన్షన్ ఈజ్ ది బెస్ట్ క్యూర్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఓకే దాన్ని ఒకసారి మీకు కొద్దిగా ఒక ఐడియా వస్తుంది మీకు వాట్ ఈస్ వాటర్ అనేది మోర్ దాన్ టూ ల్యాక్ నైంటీ సెవెన్ చిల్డ్రన్ అండర్ ఫైవ్ హూ డై యాన్యువల్లీ ఫ్రమ్ డయేరియల్ డిసీజెస్ డ్యూ టు పూర్ శానిటేషన్ పూర్ హైజీన్ ఆర్ అన్సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఎంతమంది ఐదేళ్ళు వాళ్ళ ఫిఫ్త్ బర్త్డే కూడా చేసుకోవట్లేదు చాలా మంది పిల్లలు వాళ్ళకు లూజ్ మోషన్స్ అవుతుంటాయి వామిటింగ్స్ అవుతుంటాయి ఇప్పుడు పర్టికులర్గా దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చూస్తూ ఉంటే వర్షం పడుతుంది బయటకు పోరాదు టాయిలెట్ లేదు కడుక్కోవడానికి ట్యాప్ లేదు అదే బకెట్లో ముంచుకోవాలి అదే బకెట్లో కడుక్కోవాలి మీరు ఎప్పుడన్నా ఫంక్షన్స్ అటెండ్ చేసినప్పుడు చూడండి అమ్మా ఫంక్షన్స్లో ఏమనుకోకూడదు నేను బాగా అబ్జర్వ్ చేస్తుంటాను ప్లేట్ మీద చూపించినంత ఇంట్రెస్ట్ కడుక్కునే దాని మీద తుడుచుకునే దాని మీద చూయించు ఒక బకెట్ పెడతారు కడుక్కోవడానికి ఆ బకెట్లో కడుగుతుంటే ఇంట్లో మళ్ళీ ఆ బకెట్లో చిల్లి పడుతుంటాయి మళ్ళీ వెనుకొచ్చేవాడు బావా బాగున్నావా అనుకుంటే అదే బకెట్లో ముంచుకుంటాడు అవే నీళ్ళు నోట్లో పోసుకుంటాడు కడుక్కుంటాడు లక్షలు పెట్టి దావత్ చేస్తుంటారు ఒక రెండు వేలు ఇచ్చి మంచి నీళ్ళు మంచిగా అరేంజ్ చేయ ప్రయత్నం చేయాలి కాబట్టి ఇట్లా సింపుల్ థింగ్ దీనికి పెద్ద ఎస్టిమేషన్స్ అవసరం లేదు

మనకు హాని కలిగే క్రిములను కానీ కారకాలను కానీ దూరం చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నాన్ని మనం శానిటేషన్కి చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ ఆఫ్ ఆఫ్ ది స్కూల్స్ ఇన్ ద వరల్డ్ డోంట్ హ్యావ్ హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీస్ విత్ సోప్ అండ్ వాటర్ అవైలబుల్ టు స్టూడెంట్స్ సోప్ వాటర్ కాదు వాటర్ లేదు నేను ఒక స్కూల్కి పోయాను రెసిడెన్షియల్ స్కూల్ ఎక్కడో పాపం పిల్లలు గుడ్డు తీసి కింద పెట్టుకున్నారు ప్లేట్లో నుంచి కింద పెట్టుకున్నారు ఏమా కింద పెట్టుకున్నారంటే మాట లేదు కనీసం అదైనా మనం యాజ్ టీచర్స్ మనం చెప్పాలి వాళ్ళకి ఇది వీటికి ఏం పెద్ద ఖర్చు కాదు కదా అదే గుడ్డు మళ్ళీ వాడు అదే చేయితోటి తినే చేయితోటి తీసుకుంటాడు తింటాడు అంటే అప్పటికి ఎంతమంది నడిచారు ఆ కింద సర్ఫేస్ మీద సార్ మనకు ఎంత నీరు కావాలి కొంతమంది లగ్జరీగా గులాబ్ మీరు సినిమాలు చూపిస్తుంటారు చూడండి టబ్బులు పెట్టి అందులో గులాబీ పువ్వుల రేకులు వేసి స్నానాలు చేస్తుంటారు అంత అవసరమమ్మా కాకపోతే వాళ్ళకు పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది కాబట్టి కన్జ్యూమరిజం పెరిగింది కాబట్టి వాళ్ళు అట్ల నాగరికత అనుకుంటున్నారు కానీ మామూలుగా మన దేశంలో మనలాంటి దేశాల లోపల సామాన్యులకు యాభై లీటర్ల నీరు కూడా దొరకట్లేదు వాళ్ళు మోర్ దాన్ వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ లీటర్స్ వాడుతున్నారు పర్ హెడ్ కానీ మనకు యాభై లీటర్లు దొరికితే అదే భాగ్యం అనుకుంటున్నాం మామూలుగా మనం శానిటేషన్ మెయింటైన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వాటర్ క్వాలిటీ ఎంత అవసరమో క్వాంటిటీ కూడా అంత అవసరం నేను స్నానం చేశాను మృతి అంత ఇక్కడే పడ్డది మరి అది పోవాలంటే ఎటు పోవాలి మళ్ళీ రెండు బకెట్లు నీళ్ళు ఉంటేనే పోతుంది లేకపోతే లేదు ఆ విధంగా కొందరికి గీకుడు అంటే మనం దురదలేస్తుంది అది సరిగ్గా కరుక్కోకపోవడం వల్లనే వాళ్ళ నుంచి ఇతరులకు వ్యాపిస్తూ ఉంటుంది హలో అందులో చాలా మందికి ఉండదు పాపం కడుక్కుందామంటే చర్టుకు దూడుచుకుంటారు పిల్లలు అమ్మ ఆకలి అవుతుందంటే ఇంట్లో తెలవదు తల్లిదండ్రులకు కూడా ఆకలి అవుతుందంటే తినురా అంటే వాడు పక్కకున్న బకెట్లనో కుండలనో చెయ్యి ముంచి అంటే ఏమన్నా యాసిడ్ ఆన్ల చేయి ముస్తే క్లీన్ గానికి టకటక తింటూనే ఉంటారు సో సింపుల్ థింగ్స్ మీరు స్కూల్ టీచర్లు అయిన తర్వాత పాఠం కంటే మొదలు ఇవి చెప్తే చాలా బాగుంటుంది ఏం లేదు మీ దగ్గర ఉన్న పిల్లలకు తినే ముందు తిన్న తర్వాత మల విసర్జన చేసే ముందు మల సారీ మల విసర్జన తర్వాత చెయ్యి శుభ్రంగా కడుక్కుంటే చాలా బాగుంటుందని చెప్తే ఫిఫ్టీ పర్సెంట్ మనం పిల్లలకు రోగాలు రాకుండా చేసిన వాళ్ళం అవుతాం ఆ విధంగా కొన్ని ఫ్యాక్ట్స్ మీరు చూడండి సో దట్ యూ కెన్ రియలైజ్ చూడండి ఇంకా ఊర్లలో పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అబౌట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది వరల్డ్స్ రూరల్ పాపులేషన్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ హాయ్ నో రెడీ యాక్సెస్ టు అన్కంటామినేటెడ్ వాటర్ మనకు రెండు పైప్ లైన్లు ఒక దగ్గర పోతుంటాయి వాటర్ పైప్ లైను సీవేజ్ పైప్ లైన్ రెండు అలాయ్ వేసుకొని పోయినట్టుగా పోతుంటాయి అప్పుడప్పుడు మీరు మా ఇంటికి రావచ్చు మేము మీ ఇంటికి రావచ్చు అన్నట్టుగా రంధ్రాలు పడతాయి దానికి దీనికి రెండు కలుస్తూ ఉంటాయి ఇంకా ఊర్లలో గుంతలు ఊర్లలో ఏంటి టౌన్లలో కూడా గుంతలు దూడతారు ట్యాప్ ఎక్కువ రావాలని నీళ్ళు ఎక్కువ రావాలని వీళ్ళ ఏదో మధ్యరాత్రి ట్యాప్ వస్తుంటుంది ఆ రోజు రాదు ట్యాప్ రాదు చూస్తారు చూస్తారు ట్యాప్ వస్తలేదని ఇంట్లోకి పోతారు డోర్ బెడ్ పాడుకుంటారు డోర్ బెడ్ పడుకోగానే ట్యాప్ వస్తుంది గుంత అంతా నిండిపోతుంది అప్పటికే అందులోకి ఒక పంది పోతుంది లేదా ఒక కుక్క పోతుంది దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ తర్వాత ఏమవుతుంది విల్లేసే వరకు నల్లా బంద్ అవుతుంది నల్లా బంద్ కాగానే ఆ నీళ్ళంతా పోతాయి మీరు అబ్జర్వ్ చేయాలి సెట్ చేస్తుంది అంటే డర్టీ వాటర్ అంతా మళ్ళీ పైపులోకి వెళ్ళిపోతుంది మరుసటి రోజు మళ్ళీ నీళ్ళు వదిలినప్పుడు ఈ డర్టీ వాటర్ అందరికీ సమానంగా పంచబడుతుంది ఎంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు వాటర్ డిసీజెస్ డిటేట్ వన్ థర్డ్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ కిల్స్ టెన్ మిలియన్ పీపుల్ ఐఏ సో దిస్ ఈస్ ద వే వీఆర్ కలెక్టింగ్ వాటర్ ఇప్పటికీ చాలా మంది ఇట్లాగే కలెక్ట్ చేస్తున్నారు ఇంకొన్ని రోజులైతే రెండు వేల ముప్పై వచ్చే వరకు దాదాపుగా ఏడు వందల మిలియన్ పీపుల్ వరల్డ్ వైడ్ వాళ్ళు ఒక స్థానాలు ఇడిచిపెట్టి పోవాల్సి వస్తుందట ఎందుకంటే ఇక్కడ నీళ్ళు దొరుకుతలేవు ఇంకో దగ్గరికి పోదాము అని అరౌండ్ ఫోర్ బిలియన్ పీపుల్ నియర్లీ టూ థర్డ్స్ ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ ఎక్స్పీరియన్స్ సివియర్ వాటర్ స్కేర్సిటీ డ్యూరింగ్ అట్లీస్ట్ వన్ మంత్ ఆఫ్ ది ఇయర్ అదృష్టం కొద్దిగా ఈసారి కొద్దిగా రాలేదు మనకు లేకపోతే పానిపట్టు యుద్ధాలు మొదటి పానిపట్టు యుద్ధం రెండో పానిపట్టు యుద్ధం అని చరిత్రలో చదువుతున్నాం కదా అవి మర్చిపోయినా అమ్మతమేమో కానీ ఇవి మాత్రం మర్చిపోకుండా కానీ చేస్తూనే ఉంటారు మనకి ఇట్ ఈస్ అ రెగ్యులర్ సైన్ ఇది ఎవరిని ఉద్దేశించి కాదు కానీ మనం పండుగలని పబ్బాలని అన్నీ అని ఇట్లాంటివి చేస్తుంటే అందులో ఒక ఆయనకి గజ్జి ఉండే ఒక ఆయనకు తామర ఉండే ఒక ఆయనకు టైఫాయిడ్ ఉండే ఒక ఆయనకు ఇట్లా రకరకాల వ్యాధులు ఉండే వాళ్ళందరూ అందులో వేస్తున్నారు కదా అవన్నీ ఎటుపోతాయి ఆలోచించండి ఒకసారి మన దగ్గర సమ్మక్క సారక్క అని పోతారు కదా మరి వాళ్ళు చేసేది ఏంది అక్కడ ఎనీ ఆర్గానిక్ మ్యాటర్ విచ్ ఇస్ డాంప్డ్ ఇన్ ద వాటర్ అంటే జంతువులకు సంబంధించింది కానీ మొక్కలకు సంబంధించింది కానీ నీళ్ళల్లో పడేస్తే అది తప్పకుండా కాలుష్యం కలిగ ఒక్క మాట చూద్దాం పరిశ్రమలు పెడుతున్నాము అభివృద్ధి చేస్తున్నాము బాగానే ఉంది కానీ వాళ్ళకి ఏమొస్తుంది అనేది హౌ ఆర్ పొల్యూటింగ్ అవర్ వాటర్ బాడీస్ అనేది కొద్ది కొంచెం మీకు ఏం డీటెయిల్గా చెప్పాను డోంట్ వర్రీ చూద్దాం డిటర్జెంట్స్ మనం సబ్బు పెట్టి మొఖాలని కడుగుతున్నాము లేదా బట్టలు ఉతికేస్తున్నాము అదంతా ఎక్కడ పోతుందో ఒక్కసారి ఆలోచించండి అమ్మా అందులో డిటర్జెంట్స్ వస్తున్నాయి సైనైడ్స్ వస్తున్నాయి హెవీ మెటల్స్ వస్తున్నాయి మినరల్స్ అండ్ ఆర్గానిక్ యాసిడ్స్ వస్తున్నాయి బ్లీచింగ్ ఏజెంట్స్ వస్తున్నాయి అమోనియా టాక్సిక్ అండ్ బయోలాజికల్ కాంపౌండ్స్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ దట్ వాన్ ఇట్లా మన వాటర్ అంతా పాడైపోతుంది తర్వాత అర్బనైజేషన్ మన మోరీలో నీళ్ళేటిపోతున్నాయి మనకి ఈజీ ఏంటిదమ్మా ఇల్లు కట్టుకున్నామంటే నీళ్ళు పోవాలి వంపు వైపుకు పోవాలి జనరలీ ఇట్ ఫ్లోస్ టువర్డ్ ద డౌన్ వాటర్ రీజియన్ అంతే అక్కడ ఏముంటుంది వాటర్ బాడీ ఉంటుంది మనం నిన్న వరంగల్లో వాటర్ బాడీస్ అన్ని మునిగిపోయినాయని మనకు వార్తల్లో చెప్తూ ఉన్నారు అవన్నీ లేవు ఇండ్లతోటి వచ్చినాయి ఆ వచ్చిన ఇండ్లన్నీ కూడా ఏం చేస్తున్నాయి ఇట్లాంటి నాళాలకి నదుల్లోకి నీళ్ళు వదులుతున్నాం ఆ నీళ్ళలో పోయి అంత కలుషితం అవుతుంది అందులో కూడా ఏముంటుంది ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఉంటాయి ప్యాథోజెనిక్ ఏజెంట్స్ ఉంటాయి ఆ విధంగా ఇవన్నీ అందులో వచ్చినాయి ఏమైతేనంటే మన వాళ్ళు ఎంతవరకు శుభ్రం చేస్తున్నారు వాటిని అనేది పక్కకు పెడితే అందులో మనకి క్యాన్సర్ తెచ్చేటువంటివి ఉత్పరివర్తనాలు తెచ్చేటువంటివి విషపూరితాలు అయ్యేటువంటివి పదార్థాలు ఎన్నో ఉంటాయి వ్యవసాయం ఇవాళ దేశం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడ్డ వ్యవసాయం కూడా కాలుష్యానికి చాలా పాత్ర పోషిస్తుంది పశువులు తిన్నది పశువులు విడిచిపెట్టింది అంత ఎక్కడ కొట్టుకుపోతుంది వాళ్ళు వేసిన ఫర్టిలైజర్ అంతా ఎక్కడ పోతుంది రన్ ఆఫ్ వాటర్ మొన్ననే పొలాల్లో ఎరువులేశారు వర్షాలు పడ్డాయి అదంతా ఎక్కడ పోతుంది తర్వాత దాంతోపాటు మట్టి కూడా కొట్టుకొని నీళ్ళల్లోకి వస్తుంది ఆ మట్టి కంటుకున్న సూక్ష్మజీవులు కానీ కెమికల్స్ కానీ ఇవన్నీ మనకి వాటర్ పొల్యూట్ చేయడానికి తోడ్పడుతున్నాయి ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు ఎట్లా వాటర్ బోన్ డిసీజెస్ ఏ విధంగా వస్తున్నాయి అనేది వాటర్ బోన్ డిసీజెస్ సామాన్యంగా అంటే ఏంటంటే నీటి ద్వారా నీటి కారణం వల్ల స్ప్రెడ్ అయ్యేటువంటి డిసీజెస్ని మనం వాటర్ బోన్ డిసీజెస్ అంటాం అది స్ప్రెడ్ బై ది కంటామినేటెడ్ వాటర్ విత్ ప్యాథోజెనిక్ మైక్రోబ్స్ అండ్ సమ్ కెమికల్స్ చిన్న చిన్న సూక్ష్మజీవులు నీళ్ళల్లో కలుస్తున్నాయి ఆ నీళ్ళలో కలిసి మనకు వ్యాధులు రావడానికి తోడ్పడుతున్నాయి అందులో చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ తక్కువ చిన్నపిల్లలు కొద్దిగా శుభ్రంగా ఉండరు వాళ్ళు మట్టిలో ఆడుతుంటారు ఎక్కువ మట్టిల్నే గీకుతుంటారు మిమ్మల్ని మీరు మొట్టమొదటి గోర్లు తీసుకోమని చెప్తారు టీచర్స్ ఆ గోర్లలో అన్నీ ఇరుక్కుంటాయి వాళ్ళు కొరుకుతూ ఉంటారు దానితోటి నోట్లకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తుంటారు ఆ విధంగా ఈ వాటర్ బాండ్ డిసీజెస్ వస్తే మనకి వైరల్ డిసీజెస్ ఉంటాయి వైరస్ అన్నప్పుడు గుర్తుంచుకోవాలమ్మా మందికి ఇంకా ఈ వైరస్ అంటే ఏదో జీవి మీద దొంకుతుందా అనేటువంటివి ఉంటాయి వైరస్ అనేటువంటి దాన్ని మేమేం చెప్తామంటే మామూలుగా ఇది సజీవులకు నిర్జీవులకు మధ్య వారధిగా పనిచేస్తుంది అంటే శాస్త్రవేత్తలు వాళ్ళు పరిశోధన చేసి అనుమానాలు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు జీవులు ఎక్కంచి వచ్చినాయి ఎక్కంచి వచ్చినాయి అంటే ఎక్కంచి రాలేదు నిర్జీవుల నుంచే సజీవులు పుట్టుకొచ్చినాయి మెల్లమెల్లగా మార్పులు వచ్చాయి అని అంటారు ఆ మార్పులు వచ్చే క్రమం లోపల మొదటి మెట్టు వైరస్ ఏమో అని చెప్తుంటారు అంటే ఏంటిది అది ఒక సజీవిలో ఉన్నప్పుడు మాత్రమే అది జీవిగా ప్రవర్తిస్తుంది అది బయట వాతావరణంలోకి వస్తే జీవిగా ప్రవర్తించదు అది ఒక కెమికల్ క్రిస్టల్ లాగానే ఉండిపోతుంది ఎందుకంటే దానికంటూ ఏ వ్యవస్థ లేదు అది నడవలేదు గుండె కొట్టుకోదు రక్త ప్రసరణ లేదు ఎంజైమ్ సిస్టమ్ లేదు ఉన్నా కూడా ఎక్కడో ఒక దగ్గర ఒకటి రెండు ఎంజైమ్లు ఉంటాయట కానీ అసలు దానికి తనకంటూ ఒక వ్యవస్థ లేదు ఇట్ కెనాట్ మూవ్ ఆన్ ఇట్స్ ఓన్ ఇట్ హ్యాజ్ నో ఎంజైమాటిక్ సిస్టమ్ ఆఫ్ ఇట్స్ ఓన్ మరి ఎట్టుసారి దీన్ని సజీవి అంటున్నారు ఇది పిల్లలు చేస్తుందని అంటే దాని పిల్లలు చేస్తు అంటే అది ప్రత్యుత్పత్తి చేసేది పిల్లల్ని చేసే క్రియ అంతా అది ఏ జీవిలో అయితే ప్రవేశిస్తుందో ఆ జీవి ద్వారా చేపిస్తుంది అది చెయ్యదు ఆ జీవిని ఆర్డర్ చేస్తుంది అది ఏమని రాజును ముందు ఆక్రమించుకుంటుంది కణంలో రాజు ఎవరు కేంద్రకం ఆ కేంద్రకాన్ని పట్టేసి తను చెప్పినట్టుగా నువ్వు చెయ్యాలని చెప్తుంది నాకు ఈ కోట్ ఉంటుంది నాకు ఈ అరణ్యం ఉంటుంది నాకు ఇది ఉంటుంది ఇవన్నీ మీరు తయారు చేయాలి అమర్చాలి అంటుంది అవన్నీ మనమే చేస్తాం హోస్ట్ చేస్తారు ఆ విధంగా ప్రత్యుత్పత్తి చేస్తాం అందుకని ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవాళ రేపు కరోనా కరోనా అంటున్నారు కదమ్మా ఈ కరోనా వచ్చిన వ్యాధి నుంచి వ్యాధిగ్రస్తు నుంచి అది ఎగిరి మనమే దొంకదు తేనెటీగల్లాగా వెంబడి పడి కరవదు దానికి స్వతహాగా నడిచే గుణం లేదు కదలదు అది మరి ఎట్లా ఎవరైనా దాన్ని వ్యాప్తి చేస్తేనే పోతుంది అలా వ్యాప్తి జరగకుండా చూసుకుంటే చాలు మనకు ఏ వైరస్ వ్యాధి రాదు కొన్నిసార్లు ఈ నోట్లో తుమ్మినప్పుడు కానీ తగ్గినప్పుడు ఈ తుంపర్ల ద్వారా బయటకు వస్తుందంట ఆ తుంపర్లు మన మీద పడకుండా మన దగ్గరికి రాకుండా దూరంగా ఉంటే చాలు అంతేగాని ఇవాళ శవాలని ఊర్లోకి రాణిస్తలేరు ఏ మీద దొంకుతుందా శవాలకే అప్పుడు మనం ఆలోచించాలి ఆ పొజిషన్లో నేనుంటే ఎట్లా నేనే చచ్చిపోయి ఉంటే నన్ను రానియకపోతే ఎట్లా లేదా మా వారిని ఒకరిని రానియకపోతే ఎట్లా అనేది ఆలోచించాలి కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదమ్మా కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్లు చెప్తున్నారు సైంటిస్టులు చెప్తున్నారు ఓకే ఈ వైరల్ వ్యాధులు ఏమేమి వస్తాయంటే మనకి హిపటైటిస్ అనేది ఒకటి వస్తుంది ఇది సామాన్యంగా లివర్ మీద ఎఫెక్ట్ చేస్తుంది అంటారు జాండీస్ జాండీస్ అంటారు చూడండి అప్పుడప్పుడు అట్లాంటివి ఈ వైరల్ తోటి వస్తాయి మరి ఈ వైరల్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఏంటంటే వ్యాధిగ్రస్తులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఇడ్చిపెట్టేటువంటి మలంలో కానీ లేదా వాళ్ళ యొక్క వేరే ఇంకా ఏమైనా పదార్థాలు కానీ నీటితో కలుషితమైనప్పుడు నేను మెచ్చవరకు చెప్తాను వేట్ల కలుషితం అవుతుందని ఆ నీటిని కానీ ఆ ఆహార పదార్థాలను కానీ మనం తిన్నప్పుడు వస్తుంది అందులో వాటర్ కూడా ఒక రీజన్ అంటే వాటర్లో ఈ పేషెంట్స్ కనుక వాళ్ళు మల విసర్జన చేసినప్పుడు కానీ స్నానం చేసినప్పుడు కానీ వాళ్ళ ద్వారా ఏమైనా ఈ వైరస్లు బయటకు వచ్చే అవకాశం ఉంది తర్వాత పోలియో ఇదైతే డెఫినెట్గా పోలియో వ్యాధిగ్రస్తున పడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మలం ద్వారానే ఈ వైరస్ బయటకు వస్తుంది మీకు తెలుసు మల విసర్జన చేసిన తర్వాత అది నీళ్ళలో కలవడం చాలా ఈజీ నీళ్ళొక్కటే కాదు ఇంకా కీటకాల ద్వారా కూడా ఈగల ద్వారా కూడా వ్యాపిస్తుంది అది కూడా నేను మీకు చెప్తాను డై ఏరియా చిన్న పిల్లలకు లూజ్ మోషన్స్ ఇవన్నీ అవుతుంటాయి ఇవన్నీ కొన్ని వైరల్ డిసీజెస్ మనకు నీటి ద్వారా వస్తుంది అందుకని మనం ఏం చేయాలి కాచి వడబోచినటువంటి నీటిని మాత్రమే తాగాలి శుద్ధి చేయబడ్డ నీటిని మాత్రమే మనం తాగాలి ఎక్కడ సార్ మాకు శుద్ధి చేయడానికి టైమే లేదు అంటాడు పూసుకోవడానికే మాకు అంటసేపు కూసుంటారు అర్థం ముందట అర్ధగంట సేపు ఒక పది నిమిషాలు నీటిని కాగబెట్టి వడబోసి అక్కడ చల్లారబెట్టుకొని తాగితే మనకు మేలు కాదా ఆ విధంగా ఈ వైరల్ డిసీజెస్ కొన్ని మనకు వచ్చేస్తుంటాయి అది హెపటైటిస్ అని పోలియో అని రోటా వైరస్ తోటి వచ్చేటువంటి డయేరియాలు చిన్నపిల్లల్లో కానీ కొంచెం పెద్దవాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది బ్యాక్టీరియాలు కూడా ఈ నీటి ద్వారానే వస్తాయి టైఫాయిడ్ వస్తుంది సాల్మనిల్లా టైఫీ అనేటువంటి ఒక బ్యాక్టీరియం ద్వారా ఈ వ్యాధి వస్తుంది మరి ఇది ఎట్లా వస్తుందంటే ఇది కూడా మనకి మల విసర్జన ద్వారానే బయటకు పోతుంది అది నీటిలో కలుస్తుంది ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి పోతే ఈయన మలమూత్రాలు పరిశీలించకరండి అని మనకు చెప్తారు నాకు జ్వరం వస్తే నా మలాన్ని పరీక్ష చేయమంటాడని ఎప్పుడన్నా ఆలోచించిండరా అంటే ఈయన మలం ద్వారా ఏమైనా కీటకాలు చిన్న చిన్నవి పరాన్న జీవులు బయటకు వస్తున్నాయా లేదా ఉండకూడనటువంటి పదార్థాలు ఏమైనా ఉన్నాయా అని పరీక్ష చేస్తారు చేసినప్పుడు వాళ్ళకు ఓహో ఇతని కారణం ఇది ఈ వ్యాధికి కారణం ఇది ఉంది అని నిర్ధారిస్తారు ఆ విధంగా టైఫాయిడ్ కానీ పారాటైఫాయిడ్ కానీ అంటే మనం ఇందాక మోషన్స్ అని అనుకుంటాం ఈకోలాయ్ కలరా ఇట్లాంటి వ్యాధులన్నీ మనకు బ్యాక్టీరియాల ద్వారా కలుగుతాయి ఇవి మానవుడు విడిచినటువంటి వ్యర్థాల ద్వారా నీటిని చేరుతాయి ఆ నీటితోటి రావచ్చు ఇంకా వేరే కీటకాలు కూడా రావచ్చు అది కూడా చెప్తాను మీకు తర్వాత నేను ఇక్కడ ఒక గ్రామానికి పోయాను చాలా గ్రామాలు తిరుగుతుంటే వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏమన్నారంటే సార్ మా పొలాల్లో అసలు కలుసుకోవడానికి ఇంటర్ కల్టివేషన్ చేయడానికి దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ అస్సార్ సార్ అయ్యా ఎందుకు లేదు కలవచ్చు కదా పోయి అంటే ఎవరు రావట్లేదు సార్ వాళ్ళు అన్నాను ఎందుకు రావట్లేదు అయ్యా అంటే అందరు వచ్చి దొడ్డి కూర్చుంటారు సార్ మా చేలలోనే ఓపెన్ డిఫికేషన్ చేస్తూ ఉంటారు సో దట్ నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ అని అంటే కలిసి అంటే కల్టివేషన్కి రావడానికి అంటే అలా బయట పొలాల్లో పోయినప్పుడు వీళ్ళు కనుక వ్యాధిగ్రస్తులు ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి సూక్ష్మజీవులు అవి విడిచేటువంటి గుడ్లు ఇవన్నీ అక్కడ వచ్చేసి పొలాల్లో చేరిపోతాయి మన వాళ్ళు ఏమంటారు చక్కగా పోయి అందులో క్యారెట్ పీక్కొని కడుక్కోకుండానే తింటూనే ఉంటారు మరి ఆ వ్యాధిస్తుల వ్యాధి కారక సూక్ష్మజీవులు అక్కడ ఉంటాయి కదా మరి దాన్ని శుభ్రం చేసుకొని తినాలి కదా మనం అది తినట్లేదు బస్ స్టాండ్లో కనిపించే ఏ పండు అయినా కూడా కొంటాం దాని మీద అప్పటికి ఎన్నో ఈగలు వాళ్తూ ఉంటాయి అది డైరెక్ట్గా నేను ఒక్కనే కొనుక్కొని తిన్నట్టుగా ఫీల్ అవుకుంటూ తింటూనే ఉంటారు జనాలు మరి అది ఎన్ని వ్యాధులకు దారితీస్తుంది దాని మీద ఎన్ని ఈగలు కూర్చున్నాయి ఆ ఈగలు ఏం చేసినాయి అనేది కూడా చూద్దాం తర్వాత కొన్ని ప్రోటోజావల్ కూడా ఉంటాయి అమీబియాసిస్ అనేది మనకు కనిపిస్తుంది చాలా మట్టి మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ ఉమెన్ ఆర్ అనిమిక్ అండ్ మెన్ ఆర్ అమీబిక్ అని చెప్తుంటారు ఒక సామెత అంటే చాలామంది మగవాళ్ళు మన దేశం లోపల వాళ్ళకు అమీబియాసిస్ ఎక్కువగా ఉంటుంది ఆడపిల్లలనేమో రక్తహీనత ఎక్కువగా ఉంటుందని సామాన్యంగా ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు ఈ అమీబియాసిస్ అంటే ఏంటిదంటే ఇది ఒక పరాన్నజీవి ప్రోటోజీవా ప్రోటోజోవాకు చెందినటువంటిది అది మన లోపల పోతుంది పోయి మనకి విరేచనాలు అవి ఇవి కలిగజేస్తుంది కాబట్టి అవన్నీ మనకు సాయిల్ పొల్యూషన్ ద్వారా కానీ వాటర్ పొల్యూషన్ ద్వారా కానీ వస్తుంటాయి తర్వాత హెల్మెంతిక్స్ రౌండ్ వామ్స్ చిన్నపిల్లలకు నట్టలు వస్తాయి పశువులు పెంచే వాళ్ళకు దుడ్డెలకు కూడా నట్టలు వస్తుంటాయని చూస్తుంటారు చూడండి చిన్నపిల్లలకు వాటికి ఇట్లా రౌండ్ వామ్స్ వస్తుంటాయి మీరు ఇంకా మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు కనుక ఉంటాయి యూ అబ్జర్వ్ దెమ్ వాళ్ళు ఇడిచినటువంటి మలాన్ని చూడడానికి చాలామంది సిగ్గుపడుతుంటారు ఏముంది అది కూడా ఒక పదార్థమే కదా ఇట్ ఈస్ అ మ్యాటర్ అవునా చూస్తే మీకు చిన్న చిన్న మెసిలేటువంటి పురుగులు కూడా కనిపిస్తుంటాయి థ్రెడ్ వామ్స్ హుక్ వామ్స్ అవునా రౌండ్ వామ్స్ అస్కారిస్ లుంబ్రి క్యారీస్ అంట కొడుకు కూడా వస్తుంటాయేమో ఇవన్నీ వాటి గుడ్లను వదులుతాయి ఏ జీవి కూడా తన జీవజాతి నశించిపోవాలని ప్రయత్నం చేయదు ఆ ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ ఏం చేస్తాయంటే నీకు మీకు తర్వాత చెప్తాను ఇది స్టోరీ ఉంటుంది ఒకటి అది చెప్తాను అవన్నీ గుడ్లు పెడతాయి మరి మేము బయటకు ఎట్లా పోవాలి మీరు ఇందులోనే ఇంటర్స్టైన్లోనే గుడ్లు పెడితే అంటే డోంట్ వర్రీ వాళ్ళే తీసుకుపోతారు మిమ్మల్ని అన్నట్టుగా చెప్తాయి అది మల విసర్జన ద్వారా బయటకు వస్తాయి మల విసర్జన ద్వారా బయటకు వచ్చినవి మళ్ళీ ఇంకొక వ్యక్తికి పోవాలంటే ఎక్కడి నుంచి పోవాలి వాట్ ఈస్ ది ఎంట్రన్స్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎంట్రెన్స్ అలా ఒక్కటే నోరు మాత్రమే నోటి ద్వారానే పోవాలి అంటే మనకు అనిపిస్తుంది ఏమి మనం ఎవరో విడిచిన మలాన్ని మనం కొంచెం నోట్ల తీసుకుంటున్నామా అంటే ఎస్ ఎవరైనా ఒక్కొక్క తప్పదు అర్బన్ ఏరియాస్లో కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ రూరల్ ఏరియాస్లో మాత్రం డెఫినెట్గా ఎవ్రీబడి ప్రతి ఒక్కరు నేను కూడా ఆ ప్రభావానికి గురి కావచ్చు ఎందుకంటే మొత్తం మన దగ్గర మల విసర్జన ఎక్కడ చేస్తారమ్మా రోడ్డుకు రెండు వైపులా చేస్తారు ఫ్రీ డెమోక్రటిక్ కంట్రీ కదా ఇది రోడ్డుకు రెండు వైపులా చేస్తూనే ఉంటారు ఏమో ఇక్కడ పోతున్నారు అంటే సార్ లోపల పోతే ఎంత చీదు ఉంటుంది సార్ పాములు ఉంటాయి అవి మరి అక్కడ ఆగుతుందా అంతటితోటే వర్షం వస్తే కొట్టుకుపోతుంది నీటిలో పోతుంది తర్వాత వెహికల్స్ పోతాయి దాని నుంచి బండ్లు పోతాయి డస్ట్కి లేస్తుంది లేచి నెత్తిలో పడుతుంది జేబులో పడుతుంది మనం ఎప్పుడో నెత్తి ఇట్లా అంటాము మళ్ళీ ఎప్పుడో నోట్లో పెట్టుకుంటాం సో ఇది ఒక సైకిల్ లాగా జరుగుతూనే ఉంటుంది తర్వాత కొన్ని నీటిలో ఉండే కొన్ని జీవులు ఈ వ్యాధికారక జీవులకు హోస్ట్గా పనిచేస్తాయి అతిధేయిగా పనిచేస్తాయి అంటే ఒక జీవికి ఒక పరాన్నజీవికి మనం ఆతిథ్యం ఇస్తున్నామంటే దాన్నేమో పరాన్నజీవి అంటాము దీన్నేమో మనల్ ఏమో అతిధేయి అంటాము ఆ విధంగా కొన్ని నీటిలో ఉండేటువంటివి మనకి సైక్లాప్స్ కానీ లేకపోతే నత్తలు ఉంటాయి చూడండి స్నేల్స్ అవి కూడా మనకు ఒక వ్యాధిని మనకి అవి ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాయి ఎందుకంటే అవి నీటిలో ఉంటాయి కాబట్టి ఆ సైకిల్ కంప్లీట్ చేసే క్రమంలో వెన్ వీ ఇంటర్ ఇంటు ద వాటర్ మడ్ కానీ పొల్యూటెడ్ వాటర్ కానీ అందులో పోయినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది ఇవే కాకుండా మనం ఇందాక ఏం చూసాము వైరస్ ఎట్లా వస్తుంది బ్యాక్టీరియాలు ఇవన్నీ నీటి ద్వారా వస్తున్నాయి ఓకే అంటే డైరెక్ట్ మీడియం వాటర్ అట్లా కాకుండా వాటర్లో వండుకుంటూ మనకు వ్యాపింపజేసే వాటిని కూడా మనం ఈ వాటర్ బోర్న్ డిసీజెస్ కింద కొంతవరకు చూద్దాం అంటే మనం ఇన్సెక్ట్ బోర్న్ అని కూడా చెప్పుకోవచ్చు అయితే వాటర్లో ఏముంటున్నాయి అని అంటే ఇక్కడ చూసుకున్నటువంటి ఆక్వాటిక్ హోస్ట్లు స్నేహిల్స్ అండ్ సైక్లాబ్స్ అని చూసుకున్నాము అది కాకుండా మన దగ్గర మిత్రులు కూడా ఉన్నారు కొంతమంది దోమలు నిరంతరం మనల్ని మన జాగ్రత్తగా చూసేటి దోమలే కదమ్మా దోమలు అంటే కొద్దిగా రఫ్ ఐడియా మీ కొంచెం దాదాపుగా మూడు వేల ఐదు వందలు దేర్ ఆర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్పీసీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద వరల్డ్ అంటే ద రఫ్ ఎస్టిమేట్ ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు ఇవి దగ్గర దగ్గరగా డెబ్బై ఐదు నుంచి వంద మైళ్ళ దాకా ప్రయాణం చేస్తాయంట మైగ్రేట్ చేస్తాయి తర్వాత మీరు ఇంకొకటి బాగా గుర్తుంచుకోవాలి ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను నేను ఇంట్లో కలర్లు వేయించుకునేటప్పుడు చాలామంది డార్క్ కలర్స్ వేయించుకుంటారు అది నా ఉద్దేశం ప్రకారం మంచిది కాదు ఎందుకంటే మీరు ఒకసారి చూడండి అంటే ఇవన్నీ అబ్జర్వ్ చేసే వాళ్ళకే కనబడతాయి అబ్జర్వ్ చేయని వాళ్ళకి ఏం కనబడదు మనం ప్యాంట్ కనుక యాంగర్ కాడ వేసి పెట్టుకుంటే వైట్ ప్యాంట్ ఉంటే దానికి దోమలు ఉండవు నల్ల ప్యాంట్ కానీ నల్ల షర్ట్ కానీ డార్క్ కలర్స్ కానీ అక్కడ వేసి ఉంటే దానికన్నీ దోమలు పట్టుకొని ఉంటాయి బికాస్ దే ప్రిఫర్ డార్క్ కలర్స్ తర్వాత ఆడపిల్లల్ని ఎక్కువ కొడతాయి తర్వాత కొంచెం సాఫ్ట్ స్కిన్ ఉన్న వాళ్ళని ఎక్కువ కొడతాయి తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే వాళ్ళకి వాటికి దోమలకి ఫేవరేట్ అంట అందుకనే ఇంట్లో ఉన్నా కూడా ఆయనకి ఏం కొడతలేవు నాకే కొడుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ అవర్ కలర్ బికాస్ ఆఫ్ అవర్ స్కిన్ అవి కొంచెం అట్రాక్ట్ అవుతుంటాయి అవి స్మెల్ కూడా చేస్తాయి ఆర్మ్ ఫిట్ స్మెల్ చేసి మన దగ్గరికి వస్తాయి చీకట్లో వాటికి ఎట్లా కనబడుతుంది అనుకుంటే తర్వాత అవన్నీ బ్యాచెస్ బ్యాచెస్గా నీళ్ళల్లో గుడ్లు పెడతాయి గుడ్లు పెట్టి లార్వాలు తయారైతే మీకు చిన్నప్పుడు ఉంటారు ఈ పాఠాలన్నీ ఆ నీటి మీద కనీసం కిరసనాలో ఏదన్నా ఒక ఆయిల్ వేస్తే వాటికి ఆక్సిజన్ అందకుండా ఏది లార్వాలని చచ్చిపోతాయని చెప్పి ఉంటారు మీరంతా మర్చిపోయి ఉంటారు చాలామంది తెలుసుకొని ఉన్నా కూడా తర్వాత ఈ దోమలు అన్నిటి లోపల ఆడదోమలు మాత్రమే కుడతాయి మనల్ని ఓన్లీ ఫిమేల్స్ విల్ బాయిట్ ఎందుకయ్యా అంటే వాటికి నేను ఎక్కడో చూస్తాను అంటే వాటి ఎక్స్ తయారు కావాలంటే హీమోగ్లోబిన్ కావాలి హీమోగ్లోబిన్ ఎక్కడ దొరుకుతుంది ఈ మన జీవుల్లో దొరుకుతుంది కాబట్టి అవి రెండు కలుసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా మనల్ని ఆడదోమలు కుడుతూనే ఉంటాయంట ఫీమేల్స్ నార్మల్లీ టేక్స్ ఇట్స్ ఫస్ట్ బ్లడ్ మీల్ ఆఫ్టర్ మేటింగ్ సో అందుకే మరి మగై గుట్టయి అంటే మగ వాటికి గుట్లు పెట్టవు కదా వాటికి అవసరం లేదు ఈ హీమోగ్లోబిన్ అవి ఏం లేదు ప్లాంట్ నుంచి జ్యూస్ చేసి బతుకుతూ ఉంటాయి ఇక్కడ చూడండి అమ్మా మలేరియా దేంతో వస్తుంది వాళ్ళ మనకి ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది యూ షుడ్ బి అబిట్ కాషియస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి నాకేమవుతుంది అనకూడదు ఎందుకంటే ఈ వ్యాధులు మాత్రమే అందరినీ సమానంగా చూస్తాయి ఏ రాజకీయ నాయకుడు సమానంగా చూడడు మీరు ఇవాళ చూస్తుందో ప్రెసిడెంట్ నుంచి పాలేరు దాకా చికెన్ ఇదేది మన కరోనా ఎఫెక్ట్ అయితేనే ఉన్నది వాళ్ళు లీడర్లు వాళ్ళకి రావద్దు వీళ్ళు బీదోళ్ళు వీళ్ళకి రావాలనేది ఉండదు కదా కాబట్టి అట్లీస్ట్ వీఆర్ ఫార్చునేట్ ఎనఫ్ టు హ్యావ్ సచ్ థింగ్స్ మనం అప్పుడప్పుడు ఊహించుకుంటుంటాం కదా అందరినీ సమానంగా చూస్తే బాగుండని మన మానవాలు లేదా అధికారులు కానీ నాయకులు కానీ చూడరేమో కానీ అది డౌటు కానీ ఇట్లాంటి వ్యాధులు కానీ ఇట్లాంటివి మాత్రం తప్పకుండా అందరినీ సమానంగా చూస్తాయేమో కాకపోతే మనము కొంచెం జాగ్రత్తగా ఉండి హౌ కెన్ వీ ప్రివెంట్ దేమ్ అన్నట్టుగా మనం చూస్తే మాత్రం డెఫినెట్లీ వీ కెన్ బి ఎస్కేప్ మలేరియా ఏముంది ఎంతోమంది మస్కిటో నెట్ కట్టుకుంటున్నారు ఫ్యాన్ వేసుకొని పడుకుంటాం సార్ అంటారు మనకంటే తెలివి కలయమ్మా మనిషి మెదడు పెద్దగా ఉన్నది నేను అందరికన్నా పెద్ద గొప్పవా అని అనుకుంటాను మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ స్పీడ్గా ఫ్యాన్ పెడితే మస్కిటోలు అక్కడ గ్రౌండ్ మీద వాలి అక్కడ నుంచి మెల్లగా నడుచుకుంటూ వచ్చి మన సైడ్ వేర్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఎయిర్ ఫ్లో ఈజ్ నాట్ దేర్ దేర్ దే విల్ బి బైటింగ్ ఎక్కడైతే గాలి తగలదో అక్కడొచ్చి ఆ పక్క నుంచి కొడుతూ ఉంటాయి అంటే మనకన్నా ఇంటెలిజెంట్ కదా అవి దానికన్నా ఒక మస్ట్ టో నెట్ కట్టుకుంటే అయిపోతుంది కదా ఐదు నిమిషాల పని ఎంతమందికి ఓపిక ఉంది గంజేసి ఇస్త్రీ చేయడానికి బట్టలు మరి బయట కనబడాలి కదా నీకు ఎన్ని దోమలు కుట్టినా ఎవడు చూడడు కదా బయట చూస్తారు కాబట్టి మనం నీట్గా తయారు కావాలి నీట్గా కాదు శుభ్రంగా హెల్తీగా ఉండే ప్రయత్నం చేయాలి మలేరియా ఈజ్ ఎ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ బట్ క్యాన్ బి ప్రివెంటబుల్ అండ్ క్యూరబుల్ ఇది ఆనోఫిలైస్ దోమ కుట్టినప్పుడు వస్తుంది అయితే దోమ కుడితేనే వస్తుంది సార్ అంటే ఇక అన్ని దోమల్ని బదనాం చేయకూడదమ్మా ఎప్పుడైతే మలేరియాతో బాధపడుతున్న వ్యక్తి మన సరౌండింగ్లో ఉన్నాడో ఆ వ్యక్తిని కుట్టిన దోమ మనల్ని కుడితే దాని కూడా ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది దాని లోపల కొంతకాలం అయిన తర్వాత స్టేజెస్ డెవలప్ అయిన తర్వాత మళ్ళీ మనల్ని కుడితే అప్పుడు వస్తుంది బయట ఎందరున్నారో లేదో మనకు తెలియదు కదా అందుకని డౌట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మనం ఏం చేయాలి మనం ఎప్పుడు దోమలు కుట్టకుండా మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి ఈ మలేరియా ఒక ప్లాస్మోడియం అనేటువంటి పరాన్న జీవి ద్వారా వస్తుంది ఆ పరాన్న జీవి మన లోపలికి వచ్చిన తర్వాత అది దాని చర్యల ద్వారా అది వది వదిలేటువంటి పదార్థాల ద్వారా మనకి ఇది వస్తుంది అయితే ఈ అనాఫిలస్ దోమ ఎక్కడ ఉంటుంది అంటే ఇది ఇంచుమించు కొంచెం క్లీన్ వాటర్లోనే ఉంటుంది ఓవర్ హెడ్ ట్యాంక్స్లో కానీ స్టోర్డ్ వాటర్ కానీ ఇప్పుడు వర్షం పడ్డది అంతా నీళ్ళు నిండింది అందులో ఉంటుంది ఇది సామాన్యంగా ఈవినింగ్స్ నైట్సే కుడుతుంది గుర్తుంచుకోవాలి ఫైల్ ఏరియా బోధకాలు అంటాం ఎలిఫెంటాసిస్ అంటే కాళ్ళు లావ్ అవుతుంది చూడమ్మా వెనకటికి బెల్ బాటమ్స్ ఉండేది అవి తొడుక్కుంటే పాపం అవి కనబడకపోతున్నాయి ఈ ఫైలేరియా కూడా ఒకటి వస్తుంది ఇది కూడా ఒక పారసైట్ ద్వారా వస్తుంది అయితే మరి ఈ ప్యారసైట్స్ని ఎవరు క్యారీ చేస్తారు అంటే ఈ దోమలు నీటిలో బ్రీడింగ్ చేస్తున్నాయి కాబట్టి మనం చెప్పుకుంటున్నాం నీరు లేకపోతే అవి ఉండవు మన దగ్గర ఈ ఫైలేరియా క్యూలెక్స్ అనేటువంటి దోమ దాని ద్వారా మనకు ఇది వస్తుంది ఇది కూడా ఫైలేరియా ఉన్న అతన్ని కుట్టిన తర్వాత మనల్ని కుడితేనే వస్తుంది అట్లాగే జపనీస్ ఎన్సెఫలైటిస్ వాపి వ్యాధి అంటాం ఇలాంటివి కూడా ఈ దోమ మనకు వ్యాప్తి చేస్తుంది మన చెవు దగ్గర వచ్చి పాట పాడితే చూడమ్మ గుయ్యం అంటే చూడండి కొట్టుకుంటాం మనం నిద్రలో కూడా అగో ఇది అనమాట బస్సెస్ ఇన్ అవర్ ఇయర్స్ ఎవ్రీ నైట్ వచ్చి నిద్రపోకుండా చెవి దగ్గర గుయ్యం అంటూ ఉంటాయి తర్వాత ఇది కొంచెం నీళ్ళు ఎట్లున్నా పర్వాలేదు క్లీన్ ఉన్నా పర్వాలే అన్క్క్లీన్ ఉన్న పర్వాలేదు అక్కడ ఇక్కడ ఇది బ్రీడింగ్ చేస్తుంది అంటే దీన్ని బట్టి మనం ఏం చేసుకోవాలి మన చుట్టూ మోరి నీళ్ళు కానీ ఇవి కానీ స్టాగ్నెంట్ వాటర్ ఉండకుండా మనం ప్రయత్నం చేయాలి యూ ఫాలింగ్ మీ ఆర్ యు గెటింగ్ మీ ఆ విధంగా మన చుట్టూ మోరీలు లేకుండా ఉంటే అవి గుడ్లు పెట్టే అవకాశం ఉండదు గుడ్లు పెట్టే అవకాశం లేకుండా మనకు కొత్త దోమలు వచ్చే అవకాశం లేదు మెనీ వెక్టర్బోన్ డిసీజెస్ ఆర్ ప్రివెంటబుల్ త్రో ప్రొటెక్టివ్ మెజర్స్ అండ్ కమ్యూనిటీ మొబిలైజేషన్ ఇక్కడ కమ్యూనిటీ కూడా ఉండాలి నేను ఒక్కనే నా ఇంటి చుట్టూ నీళ్ళు లేకుండా చేసుకుంటే కాదు పక్కింటి వాడు కూడా నీళ్ళు లేకుండా చూడాలి లేకుంటే మనం ఎంత నీటిగా ఉన్నా కూడా ఆయన నీటి ద్వారా మనకి దోమలు వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఒకటి డెంగ్యూ ఫీవర్ ఇప్పుడు వస్తుంటుంది మనకు కూడా చాలా రోజులైంది ఎక్కువ కేసులు రాకుండా ఎందుకంటే ఇప్పుడు మంచి వాతావరణం ఏర్పడ్డది పరిసరాలు మారినాయి బాగా గమనించాలి సీజనల్ డిసీజెస్ అంట ఇప్పుడు నీరంతా జమ అయింది ఆ నీరు స్వచ్ఛమైంది లేదు ఉన్న కాడికి పోయినా స్వచ్ఛమైంది లేదు అంతా పొల్యూట్ అయిపోయింది వరదలు వచ్చినాయి వరదల్లో కొన్ని జీవులు కొట్టుకుపోయి చచ్చిపోయినాయి దేహ బికమ్ అంటే బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ ఆల్ దీస్ ఇన్సెక్ట్స్ అండ్ వైరసెస్ ఇట్లాంటి వాటికి అన్నిటికీ అది ఒక ఆవాసం అయిపోతుంది బ్యాక్టీరియాకి అట్లా ఆ పీహెచ్ మారిపోతుంది టెంపరేచర్ మారింది దీంతో మనకు ఈ వ్యాధి కలిగజేసే జీవులకు మంచి ఫేవరబుల్ అట్మాస్ఫియర్ అయింది అందుకే ఈ వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు డెంగ్యూ వ్యాధి ఇది ఒక ఇది కూడా ఒక మస్కిటో తోటే వస్తుంది ఇది పగలు గుడుతుంది సామాన్యంగా అవన్నీ ఈవినింగ్స్ నైట్ కుడితే ఇది ఓన్లీ డే టైంలో కుడుతుంది తర్వాత ఇది మంచి నీళ్ళలోనే ఉంటుంది మనమన్నా మంచి నీళ్ళు తాగుతామో లేదో తెలియదు కానీ ఇది మంచి నీళ్ళలోనే బ్రీడింగ్ చేస్తుంది అంటే నీరు పడ్డప్పుడు ఎక్కడైనా దాక్కుని ఉంటుంది కదా ఇప్పుడు మనం పైన చెంబులు లేదా గిన్నెలు టైర్లు ఇట్లాంటివన్నీ వదిలేస్తాం వేర్ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఫర్ వాటర్ అక్యుమెండేషన్ ఫ్రెష్ వాటర్ అక్యుమెండేషన్ దేర్ ఇట్ గోస్ అండ్ లెస్ ఎక్స్ అండ్ బ్రీడ్స్ దేర్ సో ఆ విధంగా డెంగ్యూ వ్యాధి రాకుండా మనం కాపాడుకోవాలంటే చేయాల్సిన పని ఏంటిది దోమలు మనల్ని కొట్టకుండా చూసుకోవాలి ఇది పగలు కుడుతుంది బయట చల్లగా ఉంది కదా అని మనం చెట్లు ఉన్నాయి మంచిగా ఉన్నది కదా అని అక్కడ కూర్చుంటే అక్కడ ఇట్లాంటిది వస్తుంది వీటిని మీరు అబ్జర్వ్ చేయొచ్చు చిన్న చిన్న మచ్చలు కూడా కనిపిస్తాయి ఆ దోమకి అట్లాగే చికెన్ గునియా కూడా ఇది కూడా ఒక వైరల్ డిసీజ్ ఈ డెంగ్యూ కూడా వైరల్ డిసీజే ఇవన్నీ మనకి ఈ దోమల ద్వారా వస్తాయి కాబట్టి ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి ది ప్రాక్సిమిటీ ఆఫ్ మస్క్రిటో బ్రీడింగ్ సైట్స్ టు హ్యూమన్ హ్యాబిటేషన్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఫర్ చికెన్ గిన్యా ఒకటే కాదు దేనికైనా కూడా మన దగ్గర దోమలు ఉండడానికి అవకాశం ఉంది అంటే మనకి ఈ దోమల ద్వారా వ్యాపించే వ్యాధులన్నీ వచ్చే అవకాశం ఉంటుంది వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ మనం ఈ దీని గురించి కూడా ఒక మాట తెలుసుకుందాం ఎందుకంటే ఇన్సుమిన్స్ వాటర్ ద్వారా వచ్చే వ్యాధుల నీటితో పాటు ఇది కూడా మ్యాక్సిమం సేమ్ ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతుంది మీరు ఈగను అబ్జర్వ్ చేసి ఉండాలి అంటే సినిమాల కాదమ్మా సినిమా ఈగ వేరు ఈగ వేరు అది డబ్బుల కోసం ప్రయత్నించే ఈగ ఇదేమో మనకు మన ఆరోగ్యాన్ని చెడగొట్టేది అబ్జర్వ్ చేయాలి చదువుకున్నాం కదా చదువుకున్న వాళ్ళకు ఇన్సుమిన్స్ అన్ని పనులు వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఎక్కడ వాళ్తుంది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు వామిటింగ్ చేసుకుంటే దాని మీద వాడుతుంది మల మల విసర్జన చేస్తే దాని మీద వాళ్తుంది ఏదన్నా కోసి పడేస్తే దాని మీద వాళ్తుంది రాటన్ ఫ్రూట్స్ ఉంటే దాని మీద వాళ్తుంది వాట్ నాట్ ఎవ్రీ ఆర్గానిక్ మ్యాటర్ విచ్ ఇస్ డీకేయింగ్ అవునా అన్నిటి మీద వాళ్తుంది తర్వాత వాలినాక మీరు ఇంకొకటి చూడండి సరే అది తర్వాత చెప్తాను ఇక్కడ ఇది ఏమేమి వ్యాధులు తెస్తుందంటే ఇంచుమించు నీటి ద్వారా వచ్చే వ్యాధులన్నింటినీ ఇది తేగలుగుతుంది టైఫాయిడ్ డయేరియా డీసెంట్రీ కలరా గ్యాస్ట్రాయింటైజ్ అంటే ఎట్లా అంటే ఇది కూడా ఒక మీడియం వాటరే చేస్తుందా నేను కూడా చేస్తా అన్నట్టుగా ఇది ఎట్లా చేస్తుంది అనేది చూద్దాం మనం ఇది బెల్లం మీద వాళ్తుంది ఎప్పుడన్నా చూసారా మీరు చూసి ఉంటారా బెల్లం మీద వాలినప్పుడు బెల్లం సాలిడ్ కదా ఇది దీనికి కొర్కురాదు పండ్లు లేవు మరి ఎట్లా తింటుంది అని ఆలోచించాలి మనం చిన్నపిల్లలకు మంచిగా చెప్పాలి అంటే ఆ బెల్లం మీద ఇది ఏం చేస్తుంది అంటే దాని సలైవాన్ని సీక్రిట్ చేస్తుంది ఒక ఒక రకమైన ద్రవ పదార్థాన్ని సీక్రిట్ చేస్తుంది ఆ ద్రవ పదార్థంలో బెల్లం కరుగుతుంది కరిగిన తర్వాత మనం స్ట్రా చేసి గుంజుకున్నట్టుగా అది సగ్ చేస్తుంది చూడండి ఎట్లా తింటుంది ఇదే బెల్లం మీద చేసే పని మలం మీద కూడా చేస్తుంది అర్థమైంది అనుకుంటాను అదేం చేస్తుంది అక్కడ ఆ మలం మీద చేసింది మళ్ళీ వచ్చి తమ్ముడు తింటుంటే తమ్ముని రొట్టె మీద కూడా చేస్తుంటుంది లేదా తమ్ముడు మూతి మీద చేస్తుంటుంది అన్నం మీద చేస్తుంటుంది వెర్ ఎవర్ ఇట్ గోస్ అండ్ సిట్స్ విల్ డూ ద సేమ్ థింగ్ ఇట్ ఈస్ ఎ రెస్ట్లెస్ ఇన్సెక్ట్ ఈగ విశ్రాంతి తీసుకోదు ఎప్పుడు కూడా మీరు ఎక్కడన్నా నిలబడ్డప్పుడు కూడా చూడండి అది చేతులు కాళ్ళు ఇటు దులుపుకున్నట్టుగా దులుపుకుంటూ ఉంటుంది అంటే మనం ఎట్లయితే నాకేమో అంటింది దులుపుకుంటున్నా అన్నట్టు అది కూడా ఇట్ గోస్ ఆన్ రబ్బింగ్ ఇట్స్ లెగ్స్ ఫ్రంట్ లెగ్స్ ఫోర్ ఆర్మ్స్ అండ్ హైండ్ ఆర్మ్స్ ఆ విధంగా అది ఫిర్తి మీద కూర్చుంటుంది ఇక్కడ వస్తుంది ఇక్కడ కూర్చుంటుంది అక్కడ వస్తుంది ఇట్ మూవ్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ బిట్వీన్ ఫుడ్ అండ్ దస్ హెల్ప్స్ ఇన్ స్ప్రెడింగ్ ఇన్ఫెక్షన్ మెకానికల్ ఇప్పుడు మనిషి ఇడ్చిపెట్టిన మలం లోపల రోగకారక జీవులు ఉన్నాయి ఆ రోగకారక జీవులు ఈగ కాలుకు అంటుకుంటావి మీరు భోంచేసేటప్పుడు నలుగురు భోంచేస్తున్నప్పుడు ఏం చేయడము పప్పులో చెంచ తీసి పెరుగులో పెట్టండి ఆ పెరుగులో మీకు పప్పు అంటుకుంటుంది మీరు చెంచ తీసినా కూడా పెరుగు పప్పులో పప్పు పెరుగులో కనిపిస్తుంది ఇక్కడ కూడా అంతే ఈగ మలంలో కాలు పెట్టి వచ్చేసింది మళ్ళీ అది మన ఫుడ్ మీద కాలు పెడుతుంది ఈగ దేని మీద కాలు పెట్టింది అది వచ్చి దీని మీద కాలు పెడుతుంది మరి ఇక్కడ అంటుకుంటుందా అంటుకోదా అంటే అంత కంటికి కనబడకపోవచ్చు కానీ మైక్రోస్కోప్ తోటి చూస్తే మనకి డెఫినెట్గా వస్తుంది అట్లాగే ఇంకొకటి కూడా చూడండి మీరు ఈగ కాలు మనలాగా నున్నగా ఉండదు ఒక బ్రష్ మాదిరిగా ఉంటుంది ఇట్లా దాని లోపల కొన్ని అరోలియం మెత్త అది అని చెప్తారు మీకు ఇక అంత డీటెయిల్గా అవసరం లేదు అది కూడా స్టిక్కీ ఉండడానికి పట్టుకోవడానికి ఈజీగా తోడ్పడుతుంది ఆ విధంగా ఇట్ క్యారీస్ తర్వాత అది ఎక్కడో వ్యాధిగ్రస్తుని మలం మీద వాలి వచ్చి మనం ఆరోగ్యవంతుడి ఆహారం మీద వాలితే అది ఏం చేస్తుంది మళ్ళీ వామిట్ చేస్తుంది వామిట్ చేసినప్పుడు అక్కడ ఉన్న క్రిములన్నీ దీని మీద పడతాయి అఫెన్ ఇట్ ఈజ్ ఎ కల్చర్ ఆఫ్ డిసీజ్ ఏజెంట్స్ అంటే అది ఉమ్మి వేస్తుంది అంటే అందులో వ్యాధికారక గ్రీవులు చాలా పెరిగి ఉంటాయి ఇంకొకటి డిఫికేషన్ హ్యాస్ ది హ్యాబిట్ ఆఫ్ ఇది దీనికి చాలా మంచి ఒక హ్యాబిటాట్ ఏముందంటే ఎప్పటికి కాన్స్టాంట్గా డిఫికేట్ చేస్తుంటుంది కాన్స్టాంట్లీ ఆల్ డే అండ్ డిపాజిట్స్ కౌంట్లెస్ బ్యాక్టీరియా అండ్ ఎక్స్పోజర్ ఫర్ట్ ఎన్నో రకాల వ్యాధికారక క్రిములని మన ఆహార పదార్థాల మీద నేను గ్రామాల్లో చూస్తూ ఉంటాను వాళ్ళు బియ్యం అక్కడ పోసి ఇంట్లోకి పోతారు స్టాట్లో పోసి బియ్యం ఎన్ని ఉంటాయో ఆ బియ్యం కనపడకుంటాయి ఈగలు కూర్చుంటాయి అక్కడ బయటనే పిల్లలంతా మల విసర్జన చేసి ఉంటారు మరి ఇది ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఆలోచించి ఎ క్లీన్ హౌస్ విత్ క్లీన్ సరౌండింగ్స్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ టు ఫ్లై ప్రాబ్లం అమ్మ మా ఇంట్లోకి ఈగ రాదు మొత్తం మేము మెస్ చేసుకున్నాము వచ్చినా కూడా దాన్ని కనబడ్డదంటే దాన్ని ఉంచాం బయటకు బారదోల్తాం మరి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి కదా మనం కాపాడుకున్నట్టే కదా ఎంతోమంది మీరు విలేజెస్లో ఇది పాజిబుల్ కాకపోవచ్చు కాకపోతే మన చుట్టూ పరిసరాలు మంచిగా ఉంచుకుంటే ఇగలరావు శానిటేషన్ ఇది ఒక్క మాట చెప్తాను సార్ టైం అవుతున్నట్టుంది మీకు no sir please continue sir shall i yeah please సర్ ah oh, okay please sir left over sir actually it is already 1 hour 5 minutes sir ah uh, how uh, um, many uh, slides are left over sir శానిటేషన్ శానిటేషన్ మున్సిపాలిటీస్లో శానిటేషన్ వర్కర్స్ అంటారు శానిటేషన్ డిపార్ట్మెంట్ అంటారు అసలు వాట్ ఈస్ శానిటేషన్ అంటే ఏంటంటే ఏం లేదు ఇట్ ఈస్ సైన్స్ ఆఫ్ సేఫ్ గార్డింగ్ హెల్త్ మన ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి ఒక విజ్ఞానము డి కీ టు మాస్ హె మ్యాన్స్ హెల్త్ లైస్ ఇన్ లార్జ్లీ ఇన్ ఈజ్ ఎన్విరాన్మెంట్ మన చుట్టూ పరిసరాల మీద ఆధారపడే మన ఆరోగ్యం ఉంటుంది మన చుట్టూ మోరీల నీళ్ళు ఉన్నాయి డెఫినెట్గా మనం వి విల్ గివ్ ఎ ఛాన్స్ టు బైట్ టు ద మాస్కిటోస్ అట్లా కాకుండా మన చుట్టూ అంత చెత్త చెదారం ఉంది ఈగలు వస్తాయి డెఫినెట్లీ దే విల్ బి యాక్టింగ్ యాజ్ పోర్టర్స్ ఆఫ్ డిసీజెస్ అంటే రైల్వే పోర్టర్ ఎట్లా ఉంటారు రైల్వే స్టేషన్ల పోర్టర్ కూలీలు సామాన్లు మోస్టోళ్ళు ఇవి కూడా వ్యాధులను మోసే ఏజెంట్లుగా పనిచేస్తుంటాయి తర్వాత శానిటేషన్ కవర్స్ ద హోల్ ఫీల్డ్ ఆఫ్ కంట్రోలింగ్ ది ఎన్విరాన్మెంట్ విత్ వ్యూ టు ప్రివెంట్ డిసీజ్ అండ్ ప్రమోట్ హెల్త్ శానిటేషన్ అనగానే ఎమ్మెల్యే గారు వస్తున్నారు మంత్రి గారు వస్తున్నారు అనగానే వాడలన్నీ ఊడ్చేసి బ్లీచింగ్ పౌడర్ వేస్తారు మరి నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది మన మన వ్యాధులు వాళ్ళకు పోకుంటున్నా వాళ్ళ వ్యాధులు మనకు రాకుండా వేస్తారా అనేది నాకు డౌట్ వస్తుంటుంది అప్పుడే కాదు శానిటేషన్ అంటే రోజు అట్లాగే ఉంచుకోవాలి శుభ్రంగా ఉండాలి ఎవ్వరూ చెత్త వేయకూడదు నింబి అంటాం మనం మన చెత్త నింబి అంటే నాట్ ఇన్ మై బ్యాక్ యార్డ్ అంటే నా ఇంటెన్ కేసుకోవద్దు పక్కని ఇంటెన్ కేసినా పర్వాలేదు మనం చెత్త తీసి పక్కని దగ్గర కేసేస్తుంటాం ఇట్లాంటివన్నీ మనం శుభ్రంగా ఉంచుకుంటాం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే చేతులు కడుక్కునే దగ్గర నుంచి గోర్లు తీసుకునే దగ్గర నుంచి శానిటేషన్ ప్రారంభమై మన ఎన్విరాన్మెంట్ క్లీన్ గా ఉండే ప్రయత్నం చేసుకోవాలి తర్వాత వాటర్ క్వాంటిటీ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ వాటర్ క్వాలిటీ ఎంత మంచి నీరు తాగుతున్నావో అంత క్వాంటిటీ కూడా నీకు కావాలి ల్యాక్ ఆఫ్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఆర్ మెయిన్ కాజెస్ ఫర్ ఫీకల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఇవన్నీ మన డెవలప్ అవుతున్నటువంటి కంట్రీ లోపల మీరు చూడండి ఒక్కొక్కసారి టాయిలెట్స్ ఎట్లా ఉంటాయి మనకు అసలు వాడని వాడాలనిపించదు ఎందుకంటే అక్కడ నీళ్ళు లేవు నీళ్ళు లేవు కాబట్టి వాళ్ళు క్లీన్ చేయట్లేదు శానిటేషన్ ఏం చేస్తుంది మనం శానిటేషన్ సరిగ్గా కనుక పాటించినట్టయితే హెల్దీ లివింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ వన్ అందరికీ మంచి ఆరోగ్య పరిసరాలని కలిగిస్తుంది ప్రొటెక్షన్ ఆఫ్ ది న్యాచురల్ రిసోర్సెస్ ఇప్పుడు సరిగ్గా శుభ్రం చేయలేదు అనుకోండి మనం ఇచ్చిన వాటర్ అంతా అట్నే వదిలేస్తున్నాం కానీ డెవలప్డ్ కంట్రీస్లో ఏం చేస్తున్నా తెలుసా ఆ వాటర్ని అంతా ట్రీట్ చేసి మళ్ళీ దాన్ని రీసైక్లింగ్ వేరే దానికి వాడుకుంటున్నారు ఇప్పుడు బాత్రూముల నుంచి అక్కడి నుంచి వచ్చిన వాటర్ని అంతా శుభ్రం చేసి గార్డెనింగ్ కు వాడుతున్నారు ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన వాటర్ని శుభ్రం చేసి మళ్ళీ ఇంకో రకంగా వాడుకుంటున్నారు మనం ఏం చేస్తున్నాం డైరెక్ట్ గంగాలో వదిలేస్తున్నాం గంగా నదిలో ఇంత క్రితం మునుగితే ఏమనే అంటే పాపాలన్నీ పోతాయి అనేవాళ్ళు చాలా మంది ఏమనుకున్నారంటే ఇది హిందువుల యొక్క నమ్మకము అని అనుకున్నారు కానీ జర్మన్ దాని ఆ వాటర్ మీద ఏముంది అని రీసెర్చ్ చేస్తే అందులో ఈ మనకు టైఫాయిడ్ కలిగజేసేటువంటి బ్యాక్టీరియాను తినేటువంటి ఇంకొక బ్యాక్టీరియా ఉంది ఒక పిట్టను ఇంకొక పిట్ట ఎట్లయితే తింటుందో ఒక బ్యాక్టీరియాని ఇంకొక బ్యాక్టీరియా తినేస్తుంది అనమాట డెలో విబ్రియో బ్యాక్టీరియో ఓరస్ అని ఇంకొక బ్యాక్టీరియా ఉందంట అందులో అదేం చేస్తుంది ఎవరన్నా గిట్ని టైఫాయిడ్ వచ్చిన వాళ్ళు పోయి అక్కడ గంగకు పోయిందంటే నాలుగు రోజులు ఉంటారు కదా అక్కడ పోయి స్నానం చేయడము అవే నీళ్ళు తాగడము అవే నీళ్ళు వాడుకోవడము వంట చేసుకోవడము ఇట్లా చేసే వరకు ఆ బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియాని చంపేసేదని చెప్తారు అది రీజను గంగా ఎందుకు వై ఇట్ ఈస్ సాక్రెడ్ ఎందుకు ఇంత పూజింపబడుతుందంటే బికాస్ ఆఫ్ ఇట్స్ కాంటెంట్స్ అట్లా మనం ఏం చేస్తున్నాము అట్లాంటి గంగను కూడా మనం మోరినీళ్ళు పోసి మన ఫీకల్ మెటీరియల్ అందులో వేసి ఇప్పుడు ఇంకా రోగాలు గంగల మునిగితే రోగాలు వచ్చేటట్టు చేసేసాం మనం తర్వాత శానిటేషన్ అంటే ఏంటిది చాలామందికి తెలియదు ఇంకా ఏదో అది మున్సిపాలిటీ కూడా చేస్తాడు అనుకుంటారు మన చుట్టూ ఉంచుకోవాలి ఇది ఏం చేస్తుంది సేఫ్టీ సెక్యూరిటీ అండ్ డిగ్నిటీ ఫర్ పీపుల్ వెన్ ద డిఫికేట్ ఆర్ యూరినేట్ ఇప్పటి కూడా ఆడపిల్లలు మల విసర్జన పోవాలంటే మస్క్లో పోవాలి చీకట్లో పోవాలి పొద్దున పోవాలి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు నేను ఒకసారి ఏదో కాలేజీకి పోయాను కాలేజీకి పోతే అక్కడ లేడీ లెక్చరర్స్ కూడా నలుగురు ఐదుగురు పోతున్నారు ఏమయ్యా వాళ్ళు అంత పోతున్నారు అంటే సార్ ఇక్కడ టాయిలెట్స్ లేవు సార్ ఓహో అంటే నలుగురు పోయి ఒకరు గార్డ్గా ఒకరిద్దరు గార్డ్గా ఉండి ఇంకొకరు అక్కడెక్కడో కొంచెం మరుగున్న ప్లేస్కి పోయి వాళ్ళు నేచర్ కాల్ చేసి రావాల్సి వస్తుంది మరి అట్లాంటి పరిస్థితులు మన వాళ్లకు బోర్డులు పెడతాం బస్ స్టాండ్లల్లో మహిళల ఆత్మగౌరవం కాపాడాలి బోర్డు పెడితే మహిళల ఆత్మగౌరవం కాపాడతారా అవుతుందా కాపాడినట్టు అవుతుందా కాదు ఒక వార్త చూస్తాం పొద్దున్నే బహిర్భూమికి వెళ్ళిన మహిళపై చిరుత దాడి చిరుత ఎందుకు వచ్చే ఈమెందుకు బాయే అక్కడికి అంటే ఈమె చీకట్లోనే పోవాలి కదా మస్క్లో పోవాలి కదా చీకట్లో పోతే అక్కడ చిరుతప్పుల వస్తుంది మా న్యాచురల్గా చిరుతప్పులకి అడవిలో ఏం లేదు కాబట్టి ఊరి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని వస్తుంది లేదా ఇంకా అత్యాచారాలు జరగబడుతున్నాయి అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఇవన్నిటికి కారణం ఏంటిది వాళ్ళకు సరైన ఫెసిలిటీ మల విసర్జనకు కానీ యూరినేషన్కి కానీ సరైన ఫెసిలిటీ ఇంట్లో లేదు కాబట్టి మరి వాళ్ళు ఎప్పుడు పగలొస్తే ఎట్లా కావాలి మగవాళ్ళకంటే ఏం లేదు కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా పోతుంటారు అది కాదు సమస్య ఇక్కడ వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలి వాళ్ళ డిగ్నిటీ పెంచాలి వాళ్ళకు కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండాలంటే తప్పకుండా శానిటేషన్ ఉండాలి శానిటేషన్ అంటే ఏంటిది దే షుడ్ హ్యావ్ ఎ టాయిలెట్ యూజబుల్ టాయిలెట్ అంటే చూపించేటువంటి టాయిలెట్ కాదు ఇప్పుడు మనోళ్ళకి చాలా మందికి చూపించనికే ఉన్నాయి టాయిలెట్స్ కానీ వాడుకోనికి లేవు వాడుకునేటువంటి టాయిలెట్ కావాలి అట్లా ఇప్పుడు చూడండి ఎన్నో దొంగతనాలు కూడా అవుతున్నాయి ఆడపిల్లల మెడలకి గోల్సులు తీసుకుపోతున్నారు వాళ్ళకి అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఇట్లాంటివి జరుగుతున్నాయి అదే ఇంట్లో ఉన్నట్టయితే మంచి సెక్యూరిటీ సేఫ్ తర్వాత వాళ్ళకు ఒక రకమైన సైకలాజికల్గా ఉంటుంది నేచురల్ కాల్ ఎప్పుడైనా రావచ్చు మధ్యరాత్రి వస్తుంది పగలు కూడా వస్తుంది అంతా మగోళ్ళు ఉన్నారు ఎట్లా పోవాలి చీకటి అయితే బాగుండదు చీకటి మన కోసం అవుతుందా తర్వాత

మామూలుగా చాలా వరకు వ్యాధులు మనకు వచ్చేటి వాటర్ కంటామినేషన్ ద్వారా కానీ ఈగల ద్వారా వచ్చేటి అన్నెట్లు వస్తాయంటే ఫీకల్ ఓరల్ రూట్ అంటారు అంటే మలము ద్వారా ఒక వ్యాధిగ్రస్తు నుంచి బయటికి పోతున్నవి మళ్ళీ ఆ మలము ద్వారా మలము ఇంకొకరికి ఎంటర్ అవుతుంది ఇంకొకని కొత్త వ్యక్తికి వ్యాధి వస్తుందంటే తప్పకుండా ఆ మలము నోటి ద్వారానే లోపలికి పోతుంది ఎట్లా పోతుంది వాటర్లో కలుస్తుంది లేదా ఈగలు మలం మీద కూర్చున్న ఈగలు వచ్చి మన ఫుడ్డును కంటామినేట్ చేస్తున్నాయి అందుకని ఈ సైకిల్ని మనం బ్రేక్ చేయాలి సైకిల్ని బ్రేక్ చేయాలంటే ఏంటిది విడిచిన మలమూత్రాలు నీళ్ళల్లో కలవరాదు విడిచిన మలమూత్రాలు ఈగలు కూర్చోవడానికి అవకాశం లేకుండా చెయ్యాలి అందుకనే టాయిలెట్ కనుక మనం ఉపయోగిస్తే ఏమవుతుంది ఈగలు కూర్చునే ఛాన్స్ లేదు బికాస్ దే ఇట్ విల్ హ్యావ్ ఎ వాటర్ సీల్ ఆన్ ఇట్ వాటర్ సీల్ ఉంటుంది మూసేస్తాం తర్వాత అంత ఒక దగ్గర జమ అవుతుంది జమ అయినంక ఏమవుతుందంటే అందులో టెంపరేచర్ పుడుతుంది అరోబిక్ రెస్పిరేషన్ జరి ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగి అంత డైజెషన్ అంటాం మనం డైజెషన్ అంటే అది మరగబెట్టినట్టు అవుతుంది దాంతో అందులో ఉన్న క్రిములన్నీ చచ్చిపోతాయి కొంతకాలానికి దాన్ని తీసి మనం ఎరువుగా కూడా వాడుకోవచ్చు అలా కాకుండా బయట పోతే ఈ సైకిల్ కంటిన్యూ అవుతుంది ది మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ టాయిలెట్స్ ఈజ్ టు బ్రేక్ ద సైకిల్ హౌ హౌ బెస్ట్ వీ కెన్ బ్రేక్ ద సైకిల్ అంటే ఒకరి నుంచి ఒకరికి రాకుండా ఎట్లా చేయాలి అనేది ఇది ఈ బొమ్మ చూస్తే మీకు అర్థమైంటుందమ్మా కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి ఇంకొకటి ఏంటంటే మనలు వాగులో పోతారు నీళ్ళు కనబడంగానే గంక ఏం తప్పలేదని ఇట్లా నీళ్ళు మీద ఇట్లా అనుకుంటారు తాగుతూనే ఉంటారు కానీ రివర్స్ ఆర్ డిస్క్రైబ్డ్ మోర్ పర్టిక్యులర్లీ ఇన్ ఇండియా యాజ్ ఎ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ ది ఎలిమెంటరీ కెనాల్ ఆఫ్ ద పీపుల్ నేను ఎలిమెంటరీ కెనాల్ అన్నాను అంటే వాళ్ళ మీద మ మల విసర్జన చేస్తుంటారు మీద అప్ స్ట్రీమ్ ఇక్కడ సమ్వేర్ ఇన్ దిస్ రీజన్ ఇక్కడ మల విసర్జన చేసి వాళ్ళు అక్కడే వాష్ చేసుకుంటే అది క్రమంగా ఇక్కడ వస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత సారీ డౌన్కి వచ్చేస్తుంది డౌన్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ తాగేవాడు పట్టుకొని తాగుతూనే ఉంటాను నీళ్ళు అందుకని ఏమంటారంటే డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ ది ఎలిమెంటరీ కెనాల్ ఆఫ్ ద పీపుల్ లివింగ్ అప్ స్ట్రీమ్ అండ్ ది మౌత్స్ ఆఫ్ దోస్ బిలో కింద ఉన్న వాళ్ళకు అది కనెక్షన్ అవుతుంది అంటే చూడండి మన ఆచారాలు మన వ్యవహారాలు లేకపోతే మనకు తెలియకుండా చేసే పనులన్నీ ఈ వ్యాధులు వ్యాపించడానికి తోడ్పడుతున్నారు థ్యాంక్ యూ